హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ మాస్టర్ని. ఈరోజు ఆదివారం. అంతేకాదు, మీకు ఒక గుడ్ న్యూస్. ఈరోజు నుంచి మన ఈఎఫ్ఎంలో సరికొత్తగా కొత్త కొత్త ప్రోగ్రాంలు మిమ్మల్ని ఎంతో ఇష్టపరిచేలా ఉండడానికి చాలా డిజైన్ చేశాం. అవన్నీ వింటూ ఉండండి, సరేనా? ఇకపోతే ఇప్పుడు నేను మీకు ఒక మంచి ప్రోగ్రాం గురించి చెప్పడానికి వచ్చానన్నమాట. ఈరోజు నుంచి మన ఈఎఫ్ఎంలో ఓ సరికొత్త ప్రోగ్రాం, పిల్లలు మీకోసమే, అలాగే పెద్దవాళ్ల కోసం కూడా. ఈరోజు నుంచి మనం మన ఈఎఫ్ఎంలో బాలభారతం అనే ఒక ప్రోగ్రాంని స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. ముందుగా బాలభారతంలో ఏం చెప్తుందో మన దియాని అడిగి తెలుసుకుందామా? దియా, ఇప్పుడు మాకు ఏం చెప్తున్నావు? తప్పకుండా చెప్తాను మాస్టారు. మనందరికీ ఆటలంటే చాలా ఇష్టం, అవునా? కానీ మనకేమో కొన్ని రకాల ఆటల గురించి మాత్రమే తెలుసు. ఒకసారి అమ్మా నాన్నల్ని అడిగి చూడండి, ఎన్ని రకాల ఆటల పేర్లు చెబుతారో. అందుకేనేమో వాళ్ళందరూ పనులన్నీ చాలా సులువుగా, అలుపు లేకుండా చేస్తూ ఉంటారు. ఆటల వల్ల ఒక్క శారీరక ఆరోగ్యమేనా, మానసిక వికాసము కూడా కలుగుతుందట. అందుకే మనం కూడా మన అచ్చ తెలుగు ఆటలను ఆడేద్దాం. అయితే మీకిప్పుడు రెండు రకాల సులభమైన ఆటల గురించి చెప్తాను. ఏనుగు అంబారి ఆట గురించి మీకు తెలుసా? ఈ ఆటకు ముగ్గురు పిల్లలు ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరేమో కుడి ఎడమ భుజాల మీద చేతులను వేసుకుని రెండో చేతి వేళ్లని కలిపి పట్టుకొని కుర్చీలా అమర్చాలి. మూడో వాడు దానిమీద ఎక్కితే అంబారీ మోసినట్టుగా ఊరేగించాలి. ఊరేగిస్తూ, ఏనుగమ్మ ఏనుగు, ఏనుగు ఒళ్ళు నల్లనా, ఏనుగు కొమ్ములు తెల్లనా, ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు అంటూ వీధి చివర వదిలేయాలి. తరువాత రెండో పిల్లాడు ఏనుగు ఎక్కుతాడు, ఆ తరువాత మూడోవాడు. అలా ముగ్గురికి ముగ్గురు ఏనుగు అంబారీపై ఊరేగచ్చు. ఎంత చక్కగా ఉంటుందో తెలుసా ఈ ఆట? దీంతోపాటు ఇంకో మంచి ఆట గురించి చెప్పనా? ఈ ఆట పేరు రాముడు సీత. ఆరుగురు ఆడే ఆటిది. ఒక కాగితాన్ని ఆరు ముక్కలుగా చేసి ఒక్కొక్క దానిపైన రాముడు అని 5000 అని రాసి, సీత అని 0 వేయాలి. భరతుడు అని 2000 ఆ కాగితంపై రాయాలి. అలాగే శత్రుఘ్నుడు అని 1000 రూపాయలు రాయాలి. హనుమంతుడు అని 4000 రాయాలి. వాటిని గుండ్రంగా చుట్టడమో మడత పెట్టడమో ఇలాంటివి చేసి గిలక్కొట్టి నేల మీద పడేయాలి. తరువాత తలా ఓ కాగితం తీసుకోవాలి. రాముడు అని రాసున్న చీటీ వచ్చిన వాళ్లు మాత్రమే నాకు రాముడు వచ్చింది అని బయటికి చెప్పాలి. మిగతా వాళ్లందరూ వాళ్ళకేమేం చీటీలొచ్చాయో అస్సలు చెప్పకూడదు. రాముడొచ్చిన వాళ్లు సీత చీటీ ఎవరికొచ్చిందో కనుక్కోవాలి. చెప్పగలిగితే మాత్రం 5000 మార్కులు సంపాదించినట్టే. తప్పు చెబితే 0 మార్కులు వస్తాయి. సీత వచ్చిన వాళ్లకి 1000 మార్కులు పడతాయి. మిగతా వారందరి మార్కులు ఒక కాగితం మీద రాయాలి. మొత్తం 10 ఆటలాడితే ఎవరికి ఎక్కువ స్కోరు వచ్చిందో వాళ్లే విజేత. ఈ రెండు ఆటలు భలే ఉన్నాయి కదూ. విన్నారు కదా, మన దియా మీకు మంచి ఆటల్ని పరిచయం చేసింది కదా. ఇంకా ఇలాంటి బోల్డ్ విషయాలు, అంతేకాదు కథలు, వింతలు, విశేషాలు, ఇలా బోల్డ్ మీరు ఊహించి ఉండరు, చాలా తీసుకుని వచ్చాం. అవన్నీ మీకు చెప్తుంది, కానీ ఇప్పుడు కాదు, ఇంకొంతసేపట్లో. అప్పటి వరకు ఈ మంచి పాటలు వింటూ ఉండండి. హాయ్ పిల్లలు, తిరిగి మీ అందరికీ స్వాగతం, అలాగే పెద్దలకు కూడా. మరి ఇప్పటి వరకు కొన్ని ఆటలు చెప్పింది కదా మన దియా, ఇప్పుడు ఏం చెప్తుందో తెలుసా? మీ అందరికీ, మీ అందరిలోనే ఉండొచ్చు, ఎవరికన్నా సాయం చేద్దాం, ఎవరికన్నా హెల్ప్ చేసి వాళ్ళకి ఎంతో కొంత, అది డబ్బు రూపంగా కావచ్చు, వస్తు రూపంగా కావచ్చు, ఎలా అయినా సరే చేద్దాం అనేది మీకు ఒక ఆలోచన ఉండి ఉంటుంది కదా. అలాగే మన ఈ ప్రపంచంలో కూడా ఎంతోమంది అలా సాయం చేసే మీలాంటి చిట్టి పిల్లలున్నారు, వాళ్ళ గురించి చెప్తుందన్నమాట. చెప్పమ్మా దియా. తప్పకుండా చెప్తాను మాస్టారు. పిల్లలు, మరి మనందరిలోనూ మంచి చదువు, తెలివితేటలు, చాకచక్యంతో పాటు సహాయం చేసే గుణం కూడా ఉండాలి.
అలా కొంతమంది పిల్లలు వాళ్లకు తోచిన విధంగా సహాయం చేశారు. వాటి గురించి నేనిప్పుడు మీకు చెప్పేస్తాను. ముందుగా శ్రావ్య అన్నపరెడ్డి అనే అమ్మాయి గురించి మీకు చెప్పాలి. తను మన తెలుగమ్మాయే. ఆ అమ్మాయిది గుంటూరు జిల్లా. అమ్మా నాన్నలు ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కరోనాని ఎదుర్కోవడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరంగా కష్టపడుతున్నారు. అవునా? నిజంగా వారి సేవలు చాలా గొప్పవి. వాళ్లే కాని పనిచేయకపోతే మనమంతా ఇలా నిశ్చింతగా ఉండేవాళ్లమా? వారందరినీ అభినందించి ప్రోత్సాహం అందించడం మన బాధ్యత. అందుకే శ్రావ్య తన స్నేహితురాలిద్దరితో కలిసి కరోనా బాధితులకు సేవలనందించే వారందరూ తినేందుకు కుకీలు, అభినందిస్తూ గ్రీటింగ్ కార్డులు బాక్సులో పెట్టి వాళ్లకు చేరేలా చేశారట. అవి చూసి వాళ్లందరూ చాలా సంతోషించారట. ఇలా 100 బాక్సులు పంపించారట. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాతయ్యకి తెలిసి దాంతో ఆయనే స్వయంగా వాళ్లను పిలిచి అభినందించాడంట. ఎంత గొప్ప విషయమో కదా. మనమెప్పుడైనా సరే ఎవరైనా మంచి పనులు చేస్తున్నారంటే వారిని అభినందించి ప్రోత్సహించాలి. విన్నారా? ఇలా సాయం చేయడానికి వయస్సుతో సంబంధం లేదు, చిన్నవాళ్లైనా పెద్దవాళ్లన్నా చేయొచ్చు అని ఎంత చక్కగా నిరూపించారో కదా. ఇలా మీరు కూడా మీకు తోచినంత మట్టుకు ఎవరికైనా సాయం చేస్తూ ఉండండి, మంచి పేరు తెచ్చుకోండి. ఇంకా మరో కాసేపట్లో ఇంకేం చెప్తుందో విందాం. హాయ్ పిల్లలు, తిరిగి స్వాగతం మన బాలభారతానికి. ఈఎఫ్ఎంలో మీకోసమే ఈరోజు నుంచి బాలభారతం అని ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశామన్నమాట. ఇందులోని మీకు నచ్చిన ఎన్నో కథలు, అలాగే ఎన్నో వింతలు, విశేషాలు ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ మన దియా చెప్తుంది, వినండి. మన తెలుగమ్మాయి శ్రావ్యలాగే అమెరికాలో ఉండే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా ఒక అద్భుతమైన పని చేశారు. మరి ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ల పేర్లు ఏమిటంటే, అక్క పేరేమో పైపర్ ఫ్లాయిడ్, చెల్లి పేరేమో స్కార్లెట్. వీళ్ళిద్దరూ కలిసి కేవలం 2 పదార్థాలతో ఇంట్లోనే శానిటైజర్ను తయారు చేశారు. అందుకోసం కలబంద గుజ్జులో 70% ఆల్కహాల్ని కలిపేశారట. తయారు చేశాక మొదట వాళ్లే వాడి పరీక్షించారట. మంచి ఫలితాన్నిచ్చింది అని తెలుసుకున్న తరువాతే గాజు సీసాలో పోసి ఇతరులకు అమ్మారట. అలా వచ్చిన డబ్బును బార్బారా బుష్ చిల్డ్రన్ హాస్పిటల్కి, బ్లూ పాయింట్ కాంగ్రిగేషనల్ చర్చ్కి విరాళంగా ఇచ్చారట. ఇప్పటికీ 100 సీసాలు తయారు చేశారట ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. ఎంత మంచి విషయమో కదా. మనందరిలో కూడా ఇలాంటి టాలెంట్ తప్పకుండా ఉంటుంది. వాటిని మనమే బయటికి తీయాలి. ఈ అక్కా చెల్లెళ్ళు సొంతంగా శానిటైజర్ తయారు చేస్తే ఇంకొక అమ్మాయి ఏమో సొంతంగా మాస్కులు కుట్టేసింది. ఆ అమ్మాయి పేరు అనన్య పటేల్. వాళ్ళు వారణాసిలోని ముజ్రా మురల్ కాలనీలో ఉంటారు. అనన్య నాన్న ఒక సామాజికవేత్త, అమ్మ ఉపాధ్యాయురాలు. ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండటం వల్ల తనకొక మంచి ఆలోచన వచ్చిందంట. అదే మాస్కులను సొంతంగా తయారు చేయటం. ముందుగా తను గుడ్డ సంచులతో మాస్కులు కుట్టి తయారు చేసిందంట. మొదట్లో తన దగ్గరున్న 5 రూపాయలతో 5 కేజీల సంచులను 5 కొనిందట. వాటితో 16 మాస్కులను కుట్టిందట. అలా కుట్టిన వాటిని శుభ్రంగా ఉతికి ఆరబెట్టిన తర్వాత వాటిపైన శానిటైజర్ని చల్లుతుందట. అలా శానిటైజ్ చేసిన గుడ్డ మాస్కులను తన తండ్రి బయటికి తీసుకువెళ్ళి అవసరమైన వారికి ఇస్తారట. ఎంత గొప్ప సహాయమో కదా. సరే, మంచి మంచి విషయాల గురించి, చిన్నారులు చేసిన అద్భుతమైన సహాయాల గురించి తెలుసుకున్నారు కదా. అయితే కాసేపట్లో మీకొక విచిత్రమైన జంతువు గురించి చెప్తాను. విన్నారా? ఏదో విచిత్రమైన జీవి గురించి చెప్తానంది. ఇంతకీ ఆ విచిత్రమైన జీవి ఏంటో, దాని కథ ఏంటో తెలుసుకుందాం మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. హాయ్ పిల్లలు, తిరిగి స్వాగతం మన బాలభారతానికి. ఈఎఫ్ఎంలో మీకోసమే ఈరోజు నుంచి బాలభారతం అని ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశామన్నమాట. ఇందులోని మీకు నచ్చిన ఎన్నో కథలు, అలాగే ఎన్నో వింతలు, విశేషాలు ఇలా చాలా ఉన్నాయి. అవన్నీ మన దియా చెప్తుంది. ఇప్పటి వరకు ఒక 2-3 విషయాలు చెప్పింది కదా. ఇప్పుడు ఇంకే విషయాలు చెప్తుందో తెలుసా?
ఏదో విచిత్రమైన జీవి గురించి చెప్తానంది. ఇంతకీ ఆ విచిత్రమైన జీవి ఏంటమ్మా? ఎందుకు చెప్పను, తప్పకుండా చెప్తాను మాస్టారు. పిల్లలు, మీ అందరికీ నక్కబావ గురించి తెలిసే ఉంటుంది కదా. నక్క అనగానే జిత్తుల మారితనము, కొంట తెలివితేటలే మనకు గుర్తొస్తాయి. కానీ ఈ నక్క మాత్రం అలాంటిది కాదు, చాలా మంచిది. ఇంకా చూడటానికి చాలా ముద్దుగా కూడా ఉంటుంది. దీని చెవులు గబ్బిలం చెవుల్లా ఉంటాయని అందరూ దీన్ని గబ్బిలం చెవుల నక్క అని పిలుస్తూ ఉంటారు. దాని పేరు కూడా అదే. ఇది తూర్పు, దక్షిణాఫ్రికా, టాంజానియాల్లోని సవన్నా భూముల్లో నివసిస్తుంది. గడ్డి ఉన్న చోట ఇది ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. అది ఎవ్వరితోనూ స్నేహం చేయదు సుమి, ఒక్కటే వేటాడుతూ ఉంటుంది. ఈ గబ్బిలం చెవుల నక్కకు పెద్ద పెద్ద కాళిగోళ్లు కూడా ఉంటాయి. అవి నేలను తవ్వడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలా తవ్వి బొరియలు చేసుకుంటుంది. వాటిలోనే అది నివాసముంటుంది. వాటిని డెన్లు అని అంటారు. ఒక్కోసారి బొరియలు చేసే ఓపిక లేకపోతే ఖాళీగా ఉన్న వాటిల్లో తలదాచుకుంటుంది. కానీ ఇది సాధారణ నక్కల్లాగా కాకుండా చూడటానికి చాలా పొట్టిగా ఉంటుంది. చూడటానికి కాస్త నక్కలానే ఉంటుంది, కానీ కళ్ళ దగ్గర తోక చివర్లో నల్లగా, మెడ కింద తెల్లగా ఉన్న వెంట్రుకలు ఉంటాయి. ఇక దీని చెవులు ఎంతో ప్రత్యేకం తెలుసా? తనకు ఒక పేరునంటూ తెచ్చిపెట్టిన ఆ చెవులంటే ఆ నక్కకు ఎంతో ఇష్టమట. అవి గబ్బిలం చెవుల్లాగా ఉండటమే కాదు, వాటి వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, 5 అంగుళాల పొడువున్న ఈ చెవులు పెద్దగా ఉండటం వల్ల చక్కగా వినపడుతుందంట. చిన్న చిన్న పురుగులు చేసే శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా వినిపిస్తాయట. చెవుల్లోని రక్త నాణాలకు గాలి తగలటం వల్ల తన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ నిలకడగా ఉంటుందట. దీని జీవితకాలం సుమారు 14 ఏళ్ల వరకు ఉంటుంది. దీని ఎత్తు 16 అంగుళాలు, పొడవు 26 అంగుళాలు, తోక మాత్రం 913 అంగుళాల పొడవు ఉంటుందట. దీనికి 48 పళ్ళుంటాయంట తెలుసా? అవి చాలా పదునుగా కూడా ఉంటాయట. అయితే వాటి తోలు, బొచ్చు కోసం వాటిని వేటాడి చంపేస్తూ ఉంటారట. అయితే ఇప్పుడు మాత్రం ఈ జంతువు జాతికి ఎలాంటి ముప్పు లేదని పరిశోధకులు చెప్తూ ఉన్నారు. ఇది పిల్లలు గబ్బిలం చెవుల నక్క గురించి కొన్ని విశేషాలు. నిజంగా ఆశ్చర్యంగానే ఉంది కదూ. విన్నారు కదా, ఒక విచిత్రమైన జీవి గురించి చెప్పింది కదా. ఇలాంటి ఎన్నో వింతలు, విచిత్రాలు మన బాలభారతంలో మీకోసం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఎన్నో విషయాలు తీసుకొని వస్తామన్నమాట. తర్వాత ఏం చెప్తుందో తెలుసా? ఇప్పుడు కాదు, ఈ మంచి పాటలు విన్న తర్వాత నేను మీకు చెప్తానన్నమాట. తిరిగి స్వాగతం మన బాలభారతానికి. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. ఇప్పటి వరకు ఎన్నో మంచి విషయాలు మన బాలభారతంలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి కథ. ఒక మంచి కథ అంటే అందరికీ ఇష్టపడే కథే, ఎందుకంటే మనకి చిన్ననాటి స్నేహాలు ఇవన్నీ గుర్తుండే ఉంటాయి. అటువంటి స్నేహానికి సంబంధించిన ఒక మంచి కథను తీసుకుని వచ్చింది మందియ. ఇప్పుడు ఆ కథను చెప్తుంది, వినండి. తప్పకుండా చెప్తాను మాస్టారు, కథతో నేను సిద్ధంగా ఉన్నాను. అనగనగనగా కస్తూరి అనే ఒక ఊరు ఉండేది. ఆ కస్తూరిపురంలో రంగన్న, రాజన్న అనే ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. ఏ పని చేసినా ఇద్దరూ కలిసే చేసేవారు. అందువల్ల వ్యాపారంలో లాభాలు బాగా వచ్చేవి. రంగన్న చాలా తెలివైనవాడు. దాంతో రాజన్న కూడా రంగన్న మాట వింటూ వ్యాపార బాధ్యతలన్నీ రంగన్నకే అప్పచెప్పేవాడు. ఊరి జనమంతా వాళ్ల స్నేహాన్ని చూసి చాలా మెచ్చుకునేవారు. ఇకపోతే రాజన్నకి ఒక కొడుకున్నాడు. అతని పేరు గిరి. అతని విషయంలోనే రంగన్న తరచూ రాజన్నని కోప్పడుతూ ఉండేవాడు. రాజన్న తన కొడుకుని చాలా గారాభంగా పెంచడం వల్ల గిరి చిన్నప్పటినుంచి అల్లరి చిల్లరిగా తిరుగుతూ డబ్బుని బాగా ఖర్చు చేస్తూ ఉండేవాడు. రంగన్నకి ఈ విషయం అస్సలు నచ్చేది కాదు. గిరిని చిన్నతనంలోనే అదుపులో పెట్టి పొదుపు నేర్పాలని ఎప్పుడూ రాజన్నను మందలిస్తూ ఉండేవాడు. ఒకనొకరోజు దురదృష్టవశాత్తు అనారోగ్యంతో రాజన్న చనిపోతాడు.
దాంతో రాజన్న కుటుంబం వీధిన పడుతుంది. వ్యాపారంలో తన తండ్రి వాటా తనకివ్వమని గిరి రంగన్నను అడుగుతాడు. కాని రంగన్న మాత్రం దానికి ససేమిరా ఒప్పుకోడు. గ్రామ పెద్దలను అడిగితే రాజన్న వాటా తన దగ్గర లేదని దబాయించి మరీ చెప్తాడు. కావాలంటే తన దగ్గర కూలిపని చేయవచ్చని, ఆ సహాయమైతే నేను చేయగలనని రంగన్న చెప్తాడు. ఇక చేసేదేమీ లేక డబ్బులు అవసరముండటంతో గిరి రంగన్న వద్ద పనిలో చేరుతాడు. అప్పటినుంచి జల్సాగా తిరిగే గిరికి మొదట్లో కష్టపడి పనిచేయటం చాలా కష్టంగా అనిపించేది. రంగన్న ఏమాత్రం జాలి చూపించకుండా నానా చాకిరీ చేయించేవాడు. రోజు గడవడం కోసం పనిలో చేరటం వల్ల ఏ పని చెప్పినా కూడా గిరి చాలా శ్రద్ధగా చేస్తూ ఉండేవాడు. కాలం గడిచే కొద్దీ గిరిలో మార్పు కనిపించింది. మంచి పనివంతుడయ్యాడు. డబ్బు విలువ తెలుసుకుని పొదుపు చేయటం నేర్చుకున్నాడు. ఇంకా వ్యాపారంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు. అంతా ఇలా సంతోషంగా జరుగుతూ ఉండగా హఠాత్తుగా ఒకరోజు ఏమైందో తెలుసా? ఏం జరిగిందో కాసేపట్లో చెప్తాను మాస్టారు, సరేనా? ఇప్పటివరకు కథలో కొంత భాగం చెప్పింది, ఇంకా కొంత భాగం మిగిలింది. ఆ భాగం కూడా వినిపిస్తాము. కాకపోతే ఈ మంచి పాటల తర్వాత వింటూ ఉండండి. ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. బాలభారతం వింటున్నారు మీ దియాతో. ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో ఇప్పటి వరకు మనం మంచి స్నేహితుడు అనే ఒక కథ గురించి కొద్ది వరకు తెలుసుకున్నాం కదా. ఈ కథలో ఇద్దరు మంచి స్నేహితులు రంగన్న రాజన్న, వారిద్దరి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. రాజన్న అనారోగ్యంతో చనిపోయిన తర్వాత రాజన్న కొడుకు గిరి రంగన్న వద్ద పనిలో చేరతాడు కదా. ఆ తరువాత గిరిలో ఎంతో మార్పు వస్తుంది. వృధాగా డబ్బు ఖర్చు చేయడం, అల్లరి చిల్లరగా తిరగటం ఇవన్నీ మానేసి మంచి పనివంతుడు అవుతాడు. అవునా? మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పనా? అలా గిరి బుద్ధిమంతుడయ్యి అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో ఒకనొకరోజు రంగన్న గిరిని పిలిచి, నువ్వు రేపట్నుంచి పనిలోకి రావద్దు అని చెప్పేస్తాడు. గిరి బాధతో తన వల్ల ఏమైనా తప్పు జరిగిందేమోనని మన్నించమని, పని లేకపోతే డబ్బులు ఉండవు కదా, కాస్త దయచూపండి అని ఎంతో బతిమలాడతాడు. కాని రంగన్న ససేమిరా ఒప్పుకోడు. రేపు ఉదయం గ్రామ పెద్ద దగ్గర మాట్లాడుకుందాం అని గట్టిగా కసురుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న గిరి దుఃఖంతో గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. గ్రామంలో జనమందరూ కూడా ఈ విషయం విని ఎంతో బాధపడతారు. గ్రామ పెద్ద ఏం తీర్పు చెప్పబోతున్నాడో అని అందరూ పంచాయతీ దగ్గరికి చేరుకుంటారు. అందరితో పాటు రంగన్న కూడా వస్తాడు. గ్రామ పెద్ద రంగన్నని పిలువగా రంగన్న ఏమంటున్నాడంటే, అయ్యా, రాజన్న నాకు ప్రాణ స్నేహితుడు, అలాంటి అతని కొడుక్కి ఎలా అన్యాయం చేస్తాను? రాజన్న చనిపోతే ధనమంతా గిరికిస్తే జల్సాలకి అలవాటు పడతాడు కదా. అందుకే గిరిని ఒక దారిలో పెట్టడానికి, డబ్బంతా ఖర్చు చేయకుండా ఉండటానికి గిరికి నేను డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు గిరిలో చాలా మార్పు వచ్చింది. పొదుపుగా ఉండటమే కాకుండా వ్యాపార మెలకువలు కూడా చాలా నేర్చుకున్నాడు. ఇప్పుడిక రాజన్న వాటా గిరికిచ్చేస్తాన్లే అని, అలా ఇంతకాలం తను ఎందుకలా ప్రవర్తించాడో గ్రామస్తులందరికీ వివరిస్తాడు. గ్రామస్తులందరూ ఇది తెలుసుకుని రంగన్నను మెచ్చుకుంటారు. రంగన్న పెద్దల సమక్షంలో గిరిని పిలిచి వాటా ధనమంతా గిరికి అప్పచెప్పేస్తాడు. అంతేకాక ప్రయోజకుడైన గిరికి తన కూతురునిచ్చి వివాహం కూడా చేస్తాడు. విన్నారు కదా, నాకైతే ఈ కథ ఎంతో నచ్చింది. మీకూడా నచ్చిందనే అనుకుంటున్నాను. మనందరి జీవితంలో ఇలాంటి ఒక స్నేహితుడు ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటి స్నేహితుడు ఉన్నట్లయితే వారిని ఎప్పటికీ దూరం చేసుకోకండి, సరేనా? ఇప్పుడు ఒక మంచి కథ తెలుసుకున్నారు కదా. మరి కాసేపట్లో ఒక విచిత్రమైన జీవి గురించి నేను మీకు చెప్తాను. ఆ జీవి ఏంటో తెలుసుకోవాలంటే కాసేపు ఆగాల్సిందే. మరి విన్నారు కదా, ఒక మంచి స్నేహితుడు ఎలా ఉండాలి, ఏంటి అని స్నేహం గురించి ఎంత చక్కటి కథ చెప్పిందో. మీరు కూడా మీ జీవితంలో మంచి స్నేహితులను సంపాదించుకోండి. ఇంకా ఎన్నో విషయాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. వింటూనే ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం.
తిరిగి స్వాగతం బాలభారతానికి. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మనం ఈరోజు నుంచి సరికొత్తగా బాలభారతం అనే ఒక కొత్త ప్రోగ్రాంని పిల్లలు అలాగే పెద్దలు మీ అందరి కోసం తీసుకుని వచ్చామన్నమాట. ఈ బాలభారతంలో మీకు చెప్పే విషయాలు చాలా బాగా నచ్చుతాయని నేను నమ్ముతున్నాను. ఇప్పటి వరకు ఓ మంచి కథ విన్నాం కదా, అలాగే ఇప్పుడు ఇంకేం చెప్పబోతుందో తెలుసా? ఇందాకలా చెప్పుకున్నామే ఒక విచిత్రమైన సంఘటన, అంటే ఒక జీవి గురించి, అలాంటిదే ఇంకొక విచిత్రమైన జీవి గురించి చెప్తుందన్నమాట. ఆ విచిత్రమైన జీవి ఏంటి, దాని పేరేంటి, ఇవన్నీ చెప్తుంది. చెప్పమ్మాదియా. తప్పకుండా చెప్తాను మాస్టారు. పిల్లలు, మనందరికీ ఊసరవెల్లి గురించి తెలిసిందే అవునా? ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులోకి మారిపోతుంది, అదే ఊసరవెల్లి అవునా? అయితే భూమి మీద మాత్రమే కాదు, సముద్రంలో కూడా ఒక ఊసరవెల్లి ఉంటుందట. మీకు ఈ విషయం తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదూ. అలాంటి సముద్ర ఊసరవెల్లి గురించే నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆ సముద్ర ఊసరవెల్లిని కటిల్ ఫిష్ అని అంటారు. ఈ సముద్రపు ఊసరవెల్లి చూడటానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది. దానికి ఆక్టోపస్ లాగా 8 కాళ్లుంటాయి. సముద్రంలో 2,000 లోతులో ఇవి తిరుగుతూ ఉంటాయి. అన్ని సముద్రాలు వాటికి ఆవాసాలే. సముద్రపు గడ్డి, పగడపు దిబ్బలు ఇసుక నేలల్లో తలదాచుకుంటూ ఉంటాయి. ఎక్కువగా దక్షిణ అమెరికాలోనూ, ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా తీర ప్రాంతాల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండే ఉష్ణోగ్రతలు, పరిస్థితులు అన్నీ కూడా ఇవి నివసించడానికి అనుకూలంగా ఉంటాయి. అన్నీ చేపల్లాగానే వీటిలో కూడా మగ ఆడ అనే 2 రకాలుంటాయి. ఆడ సముద్ర ఊసరవెల్లి పిల్లల్ని పెట్టడానికి సరైన స్థలం దొరికేంత వరకు లార్వాలను నోటిలోనే ఉంచుకుంటాయట. వాటిలో 120 రకాల జాతులున్నాయంట తెలుసా? అంతేకాదు, ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఊసరివెల్లి లాగానే ఇది కూడా రంగులు మార్చగలదు. ఆహారం కోసం వేటాడేటప్పుడు పరిసరాలకు తగ్గట్టు రంగుని మార్చేసుకుంటుంది. మాటు వేసి అకస్మాత్తుగా దాడి చేస్తుందట. అలా వేటాడి పీతలు, రొయ్యలు, చిన్న చిన్న చేపలను ఆహారంగా తీసుకుంటుంది. అంతేకాదు, అప్పుడప్పుడు వీటి శరీర ఆకారం కూడా మారుతూ ఉంటుందట. వాటికున్న రెక్కల సహాయంతో ఎంచక్క సముద్రంలో ఎంత లోతైనా, ఎంత దూరమైనా ఈదగలవట. ఇంకా దీని కళ్ళు, ఒళ్ళు కూడా చాలా ప్రత్యేకమైనవి. వాటి కళ్ళు మాత్రం కాస్త విచిత్రంగానే ఉంటాయి. ఆంగ్ల అక్షరం W ఎలా ఉంటుంది, అచ్చం అలాగే ఉంటుంది. అందుకే ముందు వెనకున్న వాటిని ఒకేసారి ఈ చేప చూడగలదట. ఇంకా దాని శరీరానికి రక్షణగా ఒక డొప్ప కూడా ఉంటుంది. దాన్ని కటిల్ బోన్ అని అంటారు. ఇది పూర్తిగా కాల్షియంతో తయారవుతుంది. దీని లోపల చిన్న చిన్న రంధ్రాలు కూడా ఉంటాయట. అందువల్లే తాను నీటిలో తేలగలుగుతుందట. ఈ చేపల వల్ల కొన్ని రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి తెలుసా? ఇందాకే చెప్పాను కదా కెటిల్ బోన్ అని. ఆ కెటిల్ బోన్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయట. ఆ కెటిల్ బోన్తో ఆభరణాలు తయారు చేస్తారట. వేరే ఆభరణాలను మెరుగు పెట్టడానికి కూడా ఈ పొడిని ఉపయోగిస్తూ ఉంటారట. కొన్ని రకాల టూత్పేస్ట్లలో కూడా ఈ పొడిని వాడుతూ ఉంటారు. కాల్షియం లోపం ఉన్న పెంపుడు జంతువులకు, పక్షులకు ఆహారంగా కెటిల్ బోన్ పొడిని పెడతారట. అయితే కొన్ని కెటిల్ ఫిష్లు విషాన్ని విడుదల చేస్తాయి కాబట్టి అలాంటి వాటిని తినడం ప్రాణానికే ప్రమాదకరం అని కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇది పిల్లలు సముద్ర ఊసరవెల్లి కెటిల్ ఫిష్ గురించి కొన్ని విషయాలు. మరి కాసేపట్లో మరో మంచి కథను తీసుకుని వచ్చేస్తాను. అంతవరకు వింటూనే ఉంటారుగా బాలభారతం కార్యక్రమం. విన్నారు కదా, ఊసరవెల్లి మాత్రమే రంగులు మారుస్తుంది అని ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. చూసారా, ఈ చేప కూడా ఎటువంటి రంగులు మారుస్తోందో. కాబట్టి ఇలాంటి ఎన్నో వింతైన విశేషాలు, మంచి మంచి కథలు, అలాగే ఇంకా ఎన్నో విషయాలు వినాలి అనుకుంటే స్టే ట్యూన్ టు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. ఈ సండే నుండి, అంటే ఈ ఆదివారం నుంచి మనం మన ఈఎఫ్ఎంలో ఓ సరికొత్త ప్రోగ్రాం మీకోసమే తీసుకుని వచ్చాం. అదేంటంటే
బాలభారతం. ఇందులో ఎన్నో మంచి మంచి కథలు, మంచి మంచి విషయాలు, వింతలు, ఇలా ఎన్నో రకాలుంటాయి. మరి ఇప్పటి వరకు కొన్ని విషయాలు అలాగే ఓ మంచి కథ విన్నాం కదా. ఇప్పుడు మన దియా మీకోసం ఇంకొక మంచి కథ తీసుకొచ్చింది. ఆ కథ ఏంటో, ఆ కథ ఎలా ఉంటుందో ఇవన్నీ వినండి. తప్పకుండా చెప్తాను మాస్టారు, కథతో నేను సిద్ధంగా ఉన్నాను. పిల్లలు, మనందరికీ ఆరోగ్య బలంతో పాటు బుద్ధి బలం కూడా చాలా అవసరం. మన తెలివితేటలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ఉండాలి. కాబట్టి నేనిప్పుడు ఒక తెలివైన కుందేలు కథ చెప్తాను. ఈ కథ పేరు తెలివైన కుందేలు. ఒక అడవిని ముసలి సింహం పాలిస్తూ ఉంటుంది. కొత్త రాజును ఎంపిక చేయడానికి అడవిలోని జంతువులన్నిటినీ పిలుస్తుంది. అర్హత ఉన్నవారు రాజుగా ఎంపిక అవుతారని అందరికీ చెప్తుంది. అప్పుడు ఒక కోతి ముందుగా వచ్చి, నేను చెట్లు ఎక్కగలను, నా చేష్టలతో అందరినీ నవ్వించగలను, అదే నా ప్రత్యేకత అని అంటుంది. మహారాజా, నేను చాలా పెద్ద జంతువుని, శత్రువుల్ని నా తొండంతో నేలకు విసిరిగొట్టేస్తాను అని ఏనుగు అంటుంది. నా మెడ చాలా పొడవు కాబట్టి శత్రువులని దూరం నుంచే కనిపెట్టగలను, కాబట్టి నన్ను రాజుని చేయండి అని జిరాఫీ అంటుంది. తర్వాత ఓ వంట వచ్చి, నీరు ఆహారం లేకుండా 6 వారాల పాటు నేను బ్రతకగలను, ఎడారిలో ఎంత దూరమైనా నడవగలను, అది నా ప్రత్యేకత అని చెబుతుంది. నాకంటే ఎవరు వేగంగా పరిగెత్తగలరు అని చిరుతపులి వస్తుంది. ఇంత బలవంతుణ్ణి నేనుండగా నిస్సందేహంగా నేనే రాజుని అని గాండ్రించి మరీ చెప్తుంది. అప్పుడు వస్తుంది ఓ నక్క, నాకంటే జిత్తులు ఎత్తులు ఎవరు వేయగలరు, నా పన్నాగాల ముందు ఎంత పెద్ద జంతువైనా బలాదూర్ అని నక్క అతి వినయంగా చెప్తుంది. అప్పుడు సింహం ఒడిలో కూర్చున్న పిల్ల సింహం కిందకు దూకి, ఏంటి నాన్నగారు, మీ వారసుణ్ణి నేనుండగా ఈ రాజ్యానికి వేరొక రాజా ఎందుకు అని అంటుంది. సింహం అప్పుడు నవ్వుతూ, నువ్వు చాలా చిన్నవాడివి, రాజ్యాన్ని పాలించే వయసు నీకింకా రాలేదు, ఇప్పుడు రాజ్యాన్ని సమర్థవంతంగా నడిపించే రాజు కావాలి అని సింహం నెమ్మదిగా చెప్తుంది. అప్పుడు కుందేలు ముందుకు వచ్చి, రాజా, మన రాజ్యంలో వేటి ప్రాధాన్యం వాటికుంది అని చెప్తూ ఉండగా ఓ జింక పరుగు పరుగున అక్కడికి వస్తుంది. ఎందుకో తెలుసా, ఆ అడవికి ఒక చిన్న ముప్పు వాటిల్లుతుంది, దాని గురించి చెప్పడానికి పరుగు పరుగున వచ్చేస్తుంది. ఏమైంది అని సింహం అడుగగా, మన పక్క అడవి సింహరాజు మన మీద యుద్ధానికి వస్తోంది, సన్నాహాలు చేస్తోందట, మనమందరం అప్రమత్తం అవ్వాలి రాజా అని జింక సింహంతో అంటుంది. ఆ మాట విన్న అన్ని జంతువులు ఉలిక్కి పడ్డాయి. మీకు వయసు మళ్ళింది కదా, మమ్మల్ని ఓడించి ఈ అడవికి తనే రాజు అవ్వాలని అనుకుంటోంది మహారాజా అని సింహంతో జింక అంటుంది. మన రాజ్యంలో కూడా సమర్థవంతులు ఉన్నారుగా, ఆ అపాయాన్ని ఎదుర్కొనే సమర్థులు ముందుకు రండి అని సింహం అడుగగా, ఒక్క జంతువు కూడా ముందుకు రాదు. అది చూసి సింహం ఎంతో ఆశ్చర్యపోతుంది. ఇదంతా చూస్తూ ఉన్న కుందేలు, మహారాజా, మీరు అధైర్యపడకండి, ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఈ ప్రమాదం నుంచి నేను గట్టెక్కిస్తానుగా, నాకు 2 రోజులు గడివివ్వండి అని కోరుకుంటుంది. అప్పుడు సింహం సరేనంటుంది. ఇక మన తెలివైన కుందేలుకు వచ్చిన ఆ ఆలోచన ఏంటో తెలుసా, చెప్తాను మరి కాసేపట్లో. విన్నారు కదా, ఈ కథ ఇంకా కొనసాగిద్దాం. ఈలోగా ఒక మంచి పాట మీకోసం. బాలభారతం వింటున్నారు మీ దియాతో. ఎఫ్ఎం లో ఇప్పటి వరకు మనం తెలివైన కుందేలు అనే కథ గురించి కొద్ది వరకు తెలుసుకున్నాం కదా. మరి అడవిలో ఎవరిని రాజు చెయ్యాలా అని మునుపటి మహారాజు సింహం ఆలోచిస్తూ ఉంటే, ఇంతలో ఓ విపత్తుకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అవునా? మరి ఆ సమయంలో అదే అడవిలో ఉన్నటువంటి కుందేలు ఒక ఉపాయం ఆలోచిస్తుంది కదా. ఇంతకీ ఆ ఉపాయమేంటో ఇప్పుడు చెప్పేస్తాను. ఆలోచించగా ఆ కుందేలుకి ఒక ఉపాయం తడుతుంది. మిగిలిన జంతువులన్నింటినీ పిలిచి ఆ అడవిలోని ఎండు కట్టెపుల్లలను ఏరి అడవి బయట పెద్దగా ఒక కుప్ప వేయమని చెప్తుంది. వాటిమీద ఎముకలను తెచ్చి కప్పమని చెప్తుంది. ఆ తరువాత కొన్ని కుందేళ్లను వెంట తీసుకుని పక్క అడవికి బయలుదేరుతుంది.
తమ రాజ్యానికి భయపడకుండా వచ్చిన ఆ కుందేలును చూసి పక్క రాజ్యం సింహం ఎంతో ఆశ్చర్యపోతుంది. ఆ తరువాత కుందేలు ఆ మహారాజు సింహంతో ఇలా అంటోంది, రాజా, మా అడవిలో ఒక మాంత్రికుడు రోజుకి 10 జంతువుల్ని బలిస్తున్నాడు. అక్కడ పూర్తయ్యాక మీ అడవికి వస్తానని అంటూ ఉండగా నేను విన్నాను మహారాజా, ప్రాణభయంతో దాన్నే తలుచుకుంటూ ఇంత దూరంగా వచ్చేశాను అని కుందేలు అంటుంది. అవునా, నిజమేనా అని సింహం అడగగా, అవును మహారాజా, 100 జంతువుల్ని బలిస్తే ఆ మాంత్రికుడికి శక్తి వస్తుందట. అది మీలాంటి బలశాలుల్ని బలివ్వాలట. అందుకే మా అడవిలో పూర్తయ్యాక ఇక్కడికొస్తానని ఆ మాంత్రికుడు అంటూ ఉండగా నేను విన్నాను. కాబట్టి మీ ప్రాణాలకే ముప్పు ఉంది మహారాజా. మా అడవి ముందు జంతువులను చంపగా పోగుపడిన ఎముకల గుట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో అని దాన్ని చూపిస్తుంది. ఇప్పుడేం చేయాలి అని ఆ పొరుగు అడవి సింహం అడగగా, మీ వాళ్లను తీసుకుని పారిపోండి, సుదూర అడవికి వెళ్ళిపోతున్నాము, మీ శ్రేయస్సు కోరి చెప్తున్నామరి అని అంటుంది ఆ కుందేలు. వెంటనే ఆ సింహం తనతో ఉన్న జంతువులను తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ కుందేలు సంతోషంగా తన అడవికి వెళ్ళి, రాజా, మనకు ఎలాంటి భయమూ లేదు, శత్రువు పారిపోయాడు, మీరు నిశ్చింతగా ఉండండి అని కుందేలు చెప్తుంది. ఇదన్నమాట కుందేలు తెలివితేటలు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా? రాజుకు ఉండాల్సింది కేవలం కండబలం మాత్రమే కాదు, బుద్ధిబలం కూడా ఉండాలి. అందుకే కుందేలు తన తెలివితేటలు సమయస్ఫూర్తితో ఎలా కాపాడిందో చూసి ఆ అడవికి కుందేలునే మహారాజు చేస్తుంది ఆ మహారాజు సింహం. విన్నారు కదా పిల్లలు, మరి మీరు కూడా మీ తెలివితేటలని ఇలాగే పెంపొందించుకోవాలి. సమయాన్ని సందర్భాన్ని బట్టి మీరు తెలివిగా ప్రవర్తించాలి, సరేనా? ఇప్పుడు మాత్రం మీకోసం ఎన్నో అద్భుతమైన పాటలు సిద్ధంగా ఉన్నాయి. వింటూనే ఉండండి బాలభారతం మీ దియాతో, ఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. తిరిగి స్వాగతం మన బాలభారతానికి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇష్టమైన ఎన్నో విషయాలు, ఎన్నో కథలు, ఎన్నో వింతలు, విశేషాలు, ఇలాంటివి ఎన్నో సమకూర్చి మీకోసం తీసుకొచ్చింది ఈఎఫ్ఎం. ఈరోజు నుంచి ఓ సరికొత్త ప్రోగ్రాం బాలభారతం. ఈ బాలభారతంలో ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలు విన్నాం కదా, అలాగే కొన్ని కథలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మరో వింత విందాం. ఆ వింత ఏంటి, అది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంది, ఇటువంటి ఎన్నో విషయాలు మన దియా చెప్తుంది, వినండి. నేను చెప్పబోయే ఆ వింతైన విషయం ఏమిటంటే, ఆ విషయం విచిత్రమైన పర్వతాల గురించి. సాధారణ పర్వతాల గురించి మనందరికీ తెలిసిందే, కానీ ఇవి మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటాయి. ఈ పర్వతాలన్నీ కూడా క్యాండీ బార్స్లా రకరకాల రంగులలో ఉంటాయి. అవలా ఎందుకుంటాయో తెలుసా? చెప్తాను. ఈ పర్వతాలు అజర్బైజాన్లో గ్రేటర్ కాకసస్ దగ్గర పర్వత శ్రేణి ఉంది. ఈ పర్వత శ్రేణిలో కిజి రేయాన్, సియాజిన్ రేయాన్ అనే పొడి పర్వతాలు ఉంటాయి. అవి చూడటానికి ఎరుపు తెలుపు చారలు కలిగి క్యాండీ బార్స్లా ఉంటాయి. కాబట్టే వీటిని క్యాండీ క్యాన్ పర్వతాలు అని పిలుస్తారు. చుట్టూ కొండలు, పర్యటకుల వాహనాలు నిలుపుకునే చోటు, ఇవన్నీ కూడా ఆ పర్వతాల దగ్గర ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక గ్రహం అని చెప్పవచ్చు. పూర్తిగా ఓ కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. ఇవి ఇలా రంగురంగులుగా ఉండటానికి ఓ కారణముంది. అదేంటో తెలుసా? భూగర్భ జలాల వల్ల భూమిలో ఉండే ఇనుప సమ్మేళనాల ఆక్సీకరణ స్థితి మారటం వల్ల ఇలా రకరకాల రంగులలో కనిపిస్తాయట. ఇక్కడ క్రటేషియా భూ విజ్ఞాన కాలంలో బలెమ్నిటిడా అంటే ఇవి ఒక రకమైన జీవరాశి, అలాంటివి ఎక్కువ సంఖ్యలో కనిపించేవట. ఇవి మలస్కా వర్గానికి చెందినవి. చూడటానికి పెన్లా ఉండి చివర చేపతోకలాగా ఉంటుంది. తలభాగంలో జెల్లీ ఫిష్లా తంతువులుగా ఉంటుంది. ఈ జీవులు అంతరించిపోయాయనుకోండి, కానీ ఇక్కడ మాత్రమే ఆ జీవులు కనిపిస్తాయి. అక్కడే బ్రష్ బర్మాగ్ పర్వతం కూడా ఉంది. అది చూడటానికి అరచేతిని పోలి ఉంటుంది. అందుకే దాన్ని 5 వేళ్ల పర్వతం అని పిలుస్తారు. ఇది కాకసస్లోనే అత్యంత అందమైన పర్వతం. సందర్శకులందరికీ కూడా ఎంతో ఇష్టమైన పర్వతం ఇది. ఇది సముద్ర మట్టానికి 382 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
పైకి వెళ్లాలంటే మాత్రం రాళ్ల మీద నడుస్తూనే వెళ్ళాలి. చివరికి చేరుకున్నాక సందర్శకులు ఇక్కడ ఉండటానికి చిన్న ఇల్లు, బట్టలు, దుప్పట్లు కూడా ఇస్తారు. ఇవన్నీ వింటూ ఉంటే మీకూడా ఆ పర్వతాల దగ్గరికి వెళ్లాలని ఉంది కదూ. విన్నారు కదా, ఇప్పటి వరకు సముద్రంలో ఉండే జీవని, భూమి మీద ఉండే ఇంకో జీవని తెలుసుకున్నాం. కానీ మన భూమి మీద ఉండే ఒక విచిత్రమైన పర్వతం గురించి ఎంత చక్కగా చెప్పిందో కదా. ఇలాంటి ఎన్నో చక్కటి విషయాలు మీకోసం మేము తీసుకొచ్చాం ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఇలాంటివన్నీ తప్పకుండా వినాలి అంటే మీరేం చేయాలి? ఈఎఫ్ఎం ట్యూన్ చేసే ఉంచాలి. వింటూ ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. ఇప్పటి వరకు కొన్ని మంచి కథలు, విచిత్రమైన విషయాలు విన్నాం కదా. అలాగే ఇంతకు ముందు మనం సహాయం చేయడానికి చిన్నపిల్లలకి వయసుతో సంబంధం లేదు అనే ఒక మంచి కథను విన్నాం. అలాంటి సహాయ గుణం కలిగిన మరో కథని ఇప్పుడు విందామా? ఓ, దానికే తప్పకుండా చెప్తాను మాస్టారు. పిల్లలు, ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు మనం వారికి సహాయాన్ని అందిస్తే అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ సహాయం చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడితే సహాయం చేసే ఆ గొప్ప గుణం ఉంటుంది చూశారు, అది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరిలోనూ సహాయ గుణం అనేది తప్పకుండా ఉండాలి. అలాంటి ఒక సహాయ గుణాన్ని తెలియజేసే మంచి కథ గురించి మీకిప్పుడు చెప్పబోతున్నాను. ఆ కథ పేరేంటో తెలుసా? విలువైన విరాళం. అనగనగనగా ఒక చిన్న ఊర్లో రత్తి అనే ఒక తెలివైన పిల్ల ఉండేది. తను బాగా చదివేది. 4వ తరగతికి వచ్చాక వాళ్ల నాన్న యాదగిరి చదువు మానేయమని చెప్పడంతో తను చదువు మానేసి ఇంటి దగ్గరే ఉండి అమ్మ సూరమ్మకి సహాయం చేస్తూ ఉంటుంది. సూరమ్మ ఇంటింటికి వెళ్ళి పనిచేసి వచ్చిన డబ్బులతో ఇంటిని పోషిస్తూ ఉండేది. యాదగిరి ఒక తాగుబోతు. ఏ పని చేయకుండా సూరమ్మ తెచ్చిన డబ్బును ఖర్చు పెట్టేవాడు. అతను ఇదివరకు ఓ డ్రైవర్గా పనిచేసేవాడు. ఒకరోజు లారీ అతను నడుపుతున్న కారుని గుద్దేస్తుంది. దాంతో కారు యజమాని అతన్ని పనిలో నుంచి తీసేశాడు. దాంతో మరోచోట పనిలో చేరాడు. అక్కడ జీతం తక్కువగానే ఇచ్చేవారని ఆ పని కూడా మానేస్తాడు యాదగిరి. తరువాత ఎక్కడా పని దొరక్క తాగుడికి అలవాటైపోయాడు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకసారి సూరమ్మకి జ్వరం వచ్చి మంచం మీద పడుకుంటుంది. అప్పుడు సూరమ్మ రత్తిని పిలిచి, బాగా దాహంగా ఉంది, నాకు కొన్ని మంచినీళ్లు ఇవ్వవా రత్తి అని అడుగుతుంది. దానికి, ఇంట్లో నీళ్లు లేవమ్మా, పక్కింట్లో ఉన్నాయేమో, కాసిన్ని పట్టుకొస్తాను అనేసి రత్తి పక్కింటికి వెళ్తుంది. పక్కింట్లో ఉన్న ఆదెమ్మ రత్తిని చూసి, ఏమైంది, మీ అమ్మకు జ్వరం ఎలా ఉంది, ఏం కావాలి రత్తి అని అడుగుతుంది. రత్తి, మా నాన్న రాత్రి బాగా తాగొచ్చాడు, ఆ మైకంలో అన్నం వండలేదని కష్టపడి నేను తోడుకు వచ్చిన నీళ్లు ఒక కుండలో పోసుంచానా, ఆ కుండని పగలగొట్టేశాడు అని చెప్తుంది. అందుకనమాట వాళ్ళింట్లో మంచినీళ్లు లేవు. అది విన్న ఆదమ్మ ఒక చెంబుడు మంచినీళ్లతో పాటు కాస్త రాగి సంగటి ఇచ్చి రత్తిని పంపిస్తుంది. అవి తీసుకుని వాళ్ళ అమ్మగారికి ఇచ్చి రత్తి తన భుజాన చెత్త ఏరుకునే సంచిని వేసుకుని బయటికి వెళ్తుంది. చెత్తను ఏరి అది అమ్మగా వచ్చిన డబ్బులను ఇంటికి తీసుకురావాలని అనుకుంటుంది. ఇక ఆ రోజు మాత్రం వీలైనంత ఎక్కువ చెత్తను ఏరాలనుకుంది రత్తి. కానీ రోడ్లోకి వెళ్లి చూస్తే రోడ్లన్నీ చాలా శుభ్రంగా ఉంటాయి. రత్తికి ఆశ్చర్యం వేస్తుంది, రోడ్లన్నీ ఎందుకింత శుభ్రంగా ఉన్నాయా అని. అప్పుడు ఎవరైనా పెద్దోళ్లు వస్తున్నారేమో అన్న ఆలోచనలో కూడా పడుతుంది. పాపం అలా రోడ్లన్నీ ఖాళీగా ఉండటంతో తనకు ఎటువంటి చెత్త దొరకదు. మరిప్పుడు రత్తి ఏం చేస్తుంది? వింటున్నారు కదా, విలువైన విరాళం. ఎంత చక్కగా ఉంది చూసారా పేరు. ఈ కథని ఇంకా కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు ఓ మంచి పాట వినండి. వింటూ ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మనం వింటున్నాం బాలభారతం అనే ఒక చక్కటి ప్రోగ్రాంని. ఈ ప్రోగ్రాంని మీ అందరి కోసం సరికొత్తగా తీసుకొచ్చింది మన ఈనాడు వారి ఈఎఫ్ఎం. విలువైన విరాళం. ఎంత చక్కగా ఉంది చూసారా పేరు. ఈ కథని ఇంకా కంటిన్యూ చేద్దాం.
పిల్లలు మరి రత్తి అలా ఏ వీధిలోనూ చెత్త దొరకపోయేసరికి అలా నడుచుకుంటూ బడి దగ్గరికి వెళ్తుంది. అక్కడ కొంతమంది పిల్లలంతా కూర్చుని ఉంటారు. ఆ పిల్లలందరికీ మాస్టారు ఉపన్యాసమిస్తూ ఉంటారు. మానవ సేవే మాధవ సేవ అని. అస్సాంలో వరదలు వచ్చి ఎంతో మంది కొంపాగూడు పోగొట్టుకుని దిక్కులేని వారయ్యారని, కొందరు చనిపోయారు కూడా అని, కొందరు కట్టుబట్టలతో మిగిలిపోయారని, వారిని ఆదుకోవడం మానవులగా మన ధర్మం అని ఆ పిల్లలందరికీ చెప్తూ ఉంటారు. అందుకని మీకు కూడా తోచిన సహాయం చేయండి అని కోరుకుంటాడు. అందరూ అక్కడ ఉన్న డబ్బాలో డబ్బులు వేస్తూ వారికి తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటారు. అది చూసిన రత్తి చెత్త అమ్మగా వచ్చిన డబ్బును వాళ్లకు విరాళంగా ఇవ్వాలని అనుకుంటుంది. అందుకు పక్క వీధిలో కళ్యాణ మండపం దగ్గర చెత్త ఎక్కువగా ఉంటుందని భావించి అక్కడికి వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా రతిని అనుకోకుండా ఒక కారు గుద్దేస్తుంది. ఆ కారు ఆ ఊరి కలెక్టర్ది. రత్తి తలకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. కారులో నుంచి కలెక్టర్ గారు దిగి రత్తిని హాస్పిటల్కి తీసుకువెళ్లి కట్టు కట్టించాడు. ఆయన రత్తి గురించి అడిగి అన్ని వివరాలు తెలుసుకుంటాడు. విషయమంతా తెలుసుకున్న కలెక్టర్ గారు రత్తి వాళ్ల నాన్నను పిలిపించి, నీ కూతురు అంతా చెప్పింది యాదగిరి, నువ్వు మానేసిన కంపెనీలో నీకు మళ్లీ ఉద్యోగం ఇప్పిస్తాను, బుద్ధిగా పనిచేసుకో, సరేనా, రత్తిని మళ్లీ బడికి పంపించు అని చెప్పి 500 రూపాయలు రత్తి చేతిలో పెట్టి సహాయం చెయ్యాలని అనుకుంటాడు. అప్పుడు రత్తి ఏం చేస్తుందో తెలుసా? కలెక్టర్ గారు, ఈ డబ్బును నేను విరాళంగా ఇవ్వొచ్చా అని కలెక్టర్ గారిని అడుగుతుంది. నేనిస్తే మీరు విరాళాన్ని తీసుకుంటారా అని అడుగుతుంది. ఓ, ఎందుకు తీసుకోరమ్మా, సాయంత్రం మీటింగ్కి వచ్చి నువ్వు డబ్బులు సహాయం చెయ్యొచ్చు అని చెప్తాడు. కానీ ఇతరులకు సహాయం చేయాలనే నీ గుణం నాకు ఎంతో నచ్చింది రత్తి అని భుజం తట్టి రత్తిని ఎంతగానో మెచ్చుకుంటాడు. రత్తి తన చెత్త సంచిలో తాత దగ్గరికి పరిగెత్తుకెళ్లి చెత్త అమ్మి 10 రూపాయలను సంపాదిస్తుంది. కలెక్టర్ గారిచ్చిన 500తో పాటు ఆ 10 రూపాయలు కూడా కలిపి దాన్ని విరాళంగా ఇచ్చింది. ఈరోజు విరాళాల్లో ఈ పాప రత్తి ఇచ్చిన విరాళం చాలా గొప్పది, విలువైంది అని కలెక్టర్ గారు అందరి ముందు పొగుడుతారు. విలువైన విరాళం అంటూ మర్నాడు పేపర్లో రత్తి గురించి ఒక ఫోటో కూడా ప్రచురిస్తారు. రత్తి మనసు ఎంత మంచిదో కదా. తనకే డబ్బులేని పరిస్థితుల్లో కూడా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలనుకుంటుంది. తనకు అందిన డబ్బును కూడా విరాళంగా ఇవ్వాలని అనుకుంటుంది. నిజంగా రత్తి అంత గొప్ప మనసు మనందరిలో కూడా ఉండాలి. అలాంటి సహాయ గుణం ప్రతి ఒక్కరిలో ఉండడం ఎంతో ముఖ్యం. విన్నారు కదా, విలువైన విరాళం ఎంత మంచి కదో. చూసారా కథలో అమ్మాయి ఎంత భేదదైనా మనసు చాలా గొప్పది. తనకున్న ఆ 10 రూపాయలు విరాళంగా ఇచ్చింది చూసారా. అంతేకాదు, కలెక్టర్ గారు వచ్చి ఆయన బహుమతిగా ఇచ్చిన సొమ్మును కూడా విరాళంగా ఇచ్చింది. అంటే ఎంత గొప్ప మనసో కదా. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మీలో కూడా మంచితనం ఉండాలి, అంత గొప్ప మనసు మీలోనే ఉండాలి, ఒక చక్కటి మనుషులుగా ఎదగాలి. ఇది తెలుసుకోండి. ఇదండి ఈరోజు మన బాలభారతంలోని చక్కటి కథలు, మంచి మంచి విషయాలు, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మళ్ళీ వచ్చే ఆదివారం నాడు బాలభారతంలో కలుసుకుందాం. అప్పటి వరకు మీరు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. ఇంకి పింకి పాంకి ఫాదర్ హాస్ ఎ డాంకీ. సర్ వచ్చాడు. గుడ్ మార్నింగ్ సర్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఏమిటి సండే పూట కూడా మాస్టర్ వచ్చేసారు, పాఠాలు చెప్తారు అనుకుంటున్నారా? పాఠాలు కాదు, ఈరోజు చాలా చక్కటి విషయాలు చెప్తాం. ఇందులో చెప్తాం ఏం సంగతి, ఇవన్నీ మన దయా చెప్తుంది. ఓసారి వినండి. తప్పకుండా చెప్తాను మాస్టారు. హాయ్ పిల్లలు, అందరికి శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? మీకు తెలిసిందే కదా, ప్రతి ఆదివారం ఖచ్చితంగా 11 గంటలకు బాలభారతం కార్యక్రమం వచ్చేస్తుందని నేను మాస్టర్ గారు బాలభారతం కార్యక్రమంతో మేము ముందుకొచ్చేసాము. పోయిన వారం లాగే ఈ వారం కూడా ఎన్నో కథలు, వింతలు, విచిత్రాలు, అద్భుతమైన విషయాల గురించి చెప్పేయడానికి నేనైతే రెడీగా వచ్చేసాను. మరి వినడానికి మీరు రెడీయేనా? విన్నారా, ఎన్నో కథలు, వింతలు, విశేషాలు అన్నీ చెప్తుంది. కాకపోతే ఇప్పుడు కాదు, ఈ చక్కటి పాటలు విన్న తర్వాత. వింటూ ఉండండి ఈఎఫ్ఎం,
ఇది మీ ఎఫ్ఎం. హాయ్ పిల్లలు, తిరిగి స్వాగతం బాలభారతానికి. ఇప్పుడు ఎన్నో వింతలు, విశేషాలు, కథలు ఇవన్నీ మన దయా చెప్తుందని చెప్పాను కదా. ఇప్పుడేం చెప్తుందో తెలుసా? పాట పాడే ఓ పక్షి గురించి. అది అచ్చం చూడ్డానికి కొంత కోకిల్లాగా, ఇంకొంత కాకిలాగా ఉంటుందట. కానీ దాని పేరేంటో, అది ఎలా పాడుతుందో, అది ఎక్కడుందో, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దియా చెప్తుంది. చెప్పమ్మా దియా. తప్పకుండా చెప్తాను మాస్టరు. హాయ్ పిల్లలు, ఇప్పుడు ఒక వింతైన పక్షి గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తీసుకొచ్చేశాను. ఆ పక్షి చూడటానికి అచ్చం కోడి పిల్లలా ఉంటుంది, కానీ కొంచెం తేడాగా ఉంటుంది. పాటలు కూడా పాడుతుంది, కానీ కోయిల మాత్రం కాదు. గొంతు వింటే ఎంతో మధురంగా ఉంటుంది. ఇంతకీ ఆ పక్షి ఏంటా అని మీరు ఆలోచిస్తున్నారు కదూ, చెప్పేస్తాను. ఆ పక్షి పేరు యురేషియన్ స్టోన్ కార్లే. పేరు చాలా పెద్దగా ఉంది కదూ. ఇది యూరప్లో ఉంటుంది కాబట్టి యురేషియన్ అని పేరొచ్చిందట. ఇక మన భారతదేశంలో అయితే ఈ పక్షిని బృహినియస్ ఇండికస్ అని అంటారు. ఇది దాదాపు 38 నుంచి 46 సెంటీమీటర్ల వరకు పొడవు ఉంటుందట. దీని బరువు విషయానికొస్తే 290 నుంచి 535 గ్రాములు, అంటే దాదాపు 1/2 కిలో వరకు ఉంటుంది. దాని రెక్కల పొడవు 76 నుంచి 88 సెంటీమీటర్లు ఉంటుంది. ఇక ఆ పక్షి చూడటానికి ఎలా ఉంటుందో తెలుసా? ముక్కు రంగు నలుపుగా ఉంటుంది. కళ్ళు కాళ్ళు పసుపు రంగులో ఉంటాయి. రెక్కల మీద నలుపు తెలుపు చారలు కూడా ఉంటాయి. అది ఎక్కువగా యూరప్, ఉత్తర ఆఫ్రికా, నైరుతి ఆసియాలలో ఉంటుంది. వేసవిలో యూరప్, ఆస్ట్రేలియా దేశాలకు వలస వెళ్తుంది. శీతాకాలమైతే ఆఫ్రికాకి వెళ్ళిపోతుందట. ఈ పక్షిలో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? పగలు కంటే రాత్రిళ్ళు ఈలలు గోలలు చేస్తూ అల్లరి అల్లరిగా ఉంటుందట. చీకటి పడగానే గొంతు సవరించుకొని కోయిలలా మారిపోతుందట. ఈ పక్షి పాడుతూ ఉంటే వినడానికి కూడా ఎంతో చక్కగా ఉంటుంది. ఈ పక్షి పాటలంటే కవులకు, సంగీత ప్రియులకు, సాహిత్యాభిమానులకు కూడా చాలా ఇష్టం. ఇక ఈ పక్షి ఇంత తీయగా పాడుతుందంటే ఏం తింటుందో తెలుసా? మామూలు పక్షుల్లాగే చిన్న చిన్న క్రిములు, కీటకాలు, కప్పలు ఇలాంటి ఆహారమే ఈ పక్షి కూడా తీసుకుంటుంది. ఇక మామూలు పక్షుల్లా కాక ఇవి కేవలం 2-3 గుడ్లు మాత్రమే పెడతాయట. అవి కూడా రాళ్లలాగా గోధుమ రంగులో ఉంటాయి. అవి పొదిగి పిల్లలయ్యాక చక్కగా ఆహారాన్ని ఇచ్చి వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయంట. ఇవి పిల్లలు యురేషియన్ స్టోన్ కార్లే అనే పక్షి గురించి కొన్ని అద్భుతమైన విషయాలు. మరి కాసేపట్లో ఓ మంచి కథ తీసుకొచ్చేస్తాను మీ ముందుకి, సరేనా మాస్టరు? విన్నారా, ఒక పక్షి గురించి ఎంత చక్కగా చెప్పిందో. ఇలాంటి ఇంకా ఎన్నో విచిత్రమైన విషయాలు, వింతలు, అంతేకాకుండా ఓ కథ కూడా చెప్తానంది. ఆ కథ ఏమిటో, ఆ కథ తాలూకా విషయమేంటో ఇదంతా తెలుసుకుందాం. కాకపోతే అంతకన్నా ముందు ఈ చక్కటి పాటలు మీకోసం, వింటూ ఉండండి. ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. పిల్లలు, మీకోసమే, అలాగే పెద్దల కోసం కూడా మన ఈనాడు ఎఫ్ఎంలో బాలభారతం అనే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నమాట. ఈ ప్రోగ్రాంలో ఎన్నెన్నో మంచి మంచి విషయాలు, వింతలు, విశేషాలు, అలాగే మంచి మంచి కథలు కూడా చెప్తాము. ఇంతకీ ఇప్పుడు ఒక కథ చెప్తాము అని చెప్పాం కదా. ఆ కథ ఏంటో, అసలు ఎలా ఉంటుందో, ఇంతకీ దాని పేరేంటో తెలుసా? దానగుణం. దానగుణం అంటే ఎంత మంచి గుణమో తెలుసా? అలాంటి మంచి కథని తీసుకొచ్చింది మన దియా. చెప్పమ్మా దియా, దానగుణం అనే ఒక మంచి కథని. తప్పకుండా చెప్తాను మాస్టర్ గారు. అయితే ఒకనొకసారి శ్రీకృష్ణుడు కర్ణుడి దానగుణాన్ని మెచ్చుకుంటూ ఉంటాడట. అది నచ్చని అర్జునుడు ఇలా శ్రీకృష్ణుడితో అంటూ ఉన్నాడు, బావా, కర్ణుడి దానగుణంలో విశేషమేముంది? ఇతరుల సొమ్ముని దానం చేయడంలో గొప్పతనమేముంది? తన సొమ్మును దానం చేస్తే కదా ఘనత అని అడుగుతాడట. అప్పుడు ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు కర్ణుడి దానగుణమెంతో రుజువు చెయ్యాలి అనుకుంటాడు. అందుకోసం ఒకరోజు సంపూర్ణ సూర్యగ్రహణం నాడు కౌరవులు, పాండవులు, ఇతర బంధువులు ద్వారకకు సముద్ర స్నానానికి వెళ్తారు. అదే సమయంలో కర్ణుడి దానగుణం రుజువు చేయడానికి అదే మంచి సమయం అని శ్రీకృష్ణుడు అనుకుని కొద్దిసేపట్లో గ్రహణం వీడుతుందనగా ఇసుక తిన్నెలను నవరత్నాలుగా మార్చేస్తాడు. ఆ తరువాత అర్జునుడి దగ్గరికి వెళ్ళి, అర్జున,
గ్రహణ శాంతికి ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ అమూల్యమైన రత్నరాశులను ఒక్కటి కూడా మిగలకుండా ఇక్కడ ఉన్న బ్రాహ్మణులకు నువ్వు దానమివ్వు అని ఆ రత్నాలను అర్జునుడికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్జునుడు ఒక చేటతో వాటిని బ్రాహ్మణులకు దానం చేస్తూ ఉంటాడు. ఆ రత్నరాశులేమో ఒక్క రాశి కూడా పూర్తి కావట్లేదు. గ్రహణ విముక్తి సమయం దగ్గర పడుతోంది. ఇది ఆలోచిస్తూ అర్జునుడికి ముచ్చెమటలు పడుతూ ఉన్నాయి. కానీ దానం మాత్రం పూర్తి కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు దాన్ని గమనించి చిరునవ్వుతో, ఏం బావా, దానగుణం సహజంగానే రావాలి. అది ఒక కళ అంటే నువ్వు కాదన్నావు. పరుల సొమ్ము పంచిపెడుతున్నా ఒక్క రత్నాల గుట్టను కూడా పూర్తిగా దానం చేయలేకపోయావే అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఏమీ మాట్లాడకపోవడంతో కృష్ణుడు, సరే అర్జున, కర్ణుడి దానగుణ మహిమను రుజువు చేస్తాను పద అని చెప్తాడు. అలా కర్ణుడి దగ్గరికి వెళ్ళి, గ్రహణ విముక్తి కాకముందే ఈ రత్నరాశులన్నీ నువ్వు దానం చేయి కర్ణా అని కృష్ణుడు చెప్పడంతో నిల్చున్న చోటే కదలకుండా ఒక్కొక్క బ్రాహ్మణునికి ఒక్కొక్క రాశి చొప్పున దానం చేసి, ఇంకా ఏమైనా మిగిలున్నాయా కృష్ణ అని అడుగుతాడు కర్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, చూసావా బావా, కర్ణుడి దానగుణం ఎలాంటిదో, అది సహజ సిద్ధంగా రావాలి. మనం అనుకుంటే మనలోనుంచి దానగుణమనేది రాదు అని వివరంగా చెప్తాడు. దానికి అర్జునుడు మౌనంగా ఉండిపోతాడు. కర్ణుడు దానగుణంలో ఎంత గొప్పవాడో అలా శ్రీకృష్ణుడు అర్జునునికి వివరిస్తాడు. విన్నారా, కర్ణుడు దానగుణం నిరూపించడానికి శ్రీకృష్ణుడు ఎటువంటి ప్రయత్నం చేశాడో, దానివల్ల అర్జునుడు కూడా దానగుణం తాలూకా గొప్పతనం తెలుసుకున్నాడన్నమాట. ఇదరా ఇప్పటి కథ. ఇంకాసేపట్లో మీ అందరికీ పనికొచ్చే ఒక చక్కటి అంశం, అదేంటంటే సంచులు. ప్లాస్టిక్ సంచులు కాకుండా కాగితం సంచులు వాడితే అవి ఎలా ఉంటుంది, వాటి ఫలితం ఏంటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్తుంది. అంతవరకు మీరు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. మరి పిల్లలు, ఇప్పటివరకు దానగుణం అనే ఒక మంచి కథ విన్నాం కదా. ఇప్పుడు కాగితపు సంచులు, వాటి ఉపయోగాలు, ఇవెన్నో విషయాలు చెప్తామని చెప్పాం కదా. అలాగే కాగితపు సంచి అనేది మొట్టమొదట ఎవరు వాడారు, వాటి వల్ల ఎటువంటి ఉపయోగాలున్నాయి, వాటిని ఇంకా ఏ విధంగా వాడుకోవచ్చు, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీకోసం చెప్తుంది మన దియా. చెప్పమ్మా. పిల్లలు, మాస్టర్ గారు చెప్పింది విన్నారు కదా. మనందరము గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది, కాగితం సంచులను వాడటం. కాగితంతో మనమైతే రకరకాల వస్తువులు, ఆట బొమ్మలు తయారు చేస్తూ ఉంటాం. ఇంకా దుకాణాల్లో పొట్లాలకి, హోటల్లో టిఫిన్కి పేపర్ బాక్సులు, పేపర్ కవర్లు వాడుతూనే ఉంటారు. ఇక వాటిని టీ కప్పులుగా, జ్యూస్ గ్లాసులుగా కూడా వాడేస్తున్నాం. అంతేకాదు, వస్తువులు, బట్టలు పెట్టుకోవడానికి కూడా ఈ కాగితం సంచులనే వాడేస్తున్నాం. చూస్తూ ఉండగానే కాగితం సంచులకు ప్రాధాన్యత పెరిగింది, మీరు గమనించారా? సరే, వాటి గురించి కొన్ని మంచి విషయాలు మీకు చెప్తాను. 2015లో లండన్లో అతిపెద్ద కాగితపు సంచిని తయారు చేశారు. అది ప్రపంచంలోనే పెద్దది కావడంతో గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం రోజున పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కాగితపు సంచుల మీద స్కెచ్లతో బొమ్మలు గీసి ముఖానికి మాస్క్లా తగిలించుకొని ఆడుకుంటారట. ఇక కాగితపు సంచుల్లో రకరకాలున్నాయి. పొరల పొరల కాగితపు సంచుల గురించి చెప్పనా? ఇవి ఎక్కువ బరువును మోయగలవు. వీటిని ఎరువులు, ఇసుక, సిమెంట్, పశుగ్రాసం, పొడి రసాయనాలు ఇవన్నీ సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు. కొన్ని రకాల సంచులు నీటిని పీల్చకుండా ఉండేందుకు పాలిథిన్ పొర కలిగినటువంటి కాగితాలను వాడతారు. వీటిలో రెండు రకాలున్నాయి. ఒకటి తెరిచి ఉండే సంచి, ఉదాహరణకి బట్టల సంచి అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి వాల్వ్ సంచి. వీటిని సిమెంటు, ఇసుక ఇలాంటివి నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. ఒక ఉపయోగకరమైన విషయం ఏంటంటే ఈ కాగితపు సంచులను మళ్లీ మళ్లీ వాడచ్చు. అవునా? ఒకసారి వాడిన కాగితపు సంచులను మళ్లీ తిరిగి వాడుకోవచ్చు. ఎంచక్క, చెట్టు బెరడు గుజ్జుతో కాగితాన్ని తయారు చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అదే గుజ్జును మరలా కాగితపు సంచుల మీద పూసి కావాల్సిన ఆకారంలో దాన్ని మలిచి తిరిగి ఉపయోగించుకోవచ్చు.
కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాగితపు సంచులనే వాడుకుందాం. ఏమంటారు? మీరందరూ ఇది పాటిస్తారు కదూ? విన్నారా, కాగితపు సంచి తాలూకా ఎన్నో విషయాలు చెప్పింది కదా. ఇక కాగితపు సంచికి కూడా ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్ర ఏంటో ఆ విషయాలు కాసేపట్లో చెప్తాం. అంతకంటే ముందు ఓ మంచి పాట మీకోసమే, వింటూ ఉండండి. ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. మన ఈనాడు ఎఫ్ఎంలో మీకోసమే పిల్లలు, ప్రత్యేకంగా మీకోసమే మనం బాలభారతం అనే ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నమాట. ఈ కార్యక్రమంలో ఎన్నో వింతలు, విశేషాలు, కథలు ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటాం. ఇకపోతే ఇప్పటివరకు మనం కాగితం సంచి ఉపయోగాలు, వాటి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కాగితపు సంచి తాలూకా హిస్టరీ చెప్తాను అని చెప్పాను, అదేంటో తెలుసుకుందామా? చెప్పమాదియా. ఎందుకు చెప్పను మాస్టారు, తప్పకుండా చెప్తాను. ఈ కాగితపు సంచి చరిత్ర విషయానికొస్తే 1852లో ఉపాధ్యాయుడు ఫ్రాన్సిస్ తన సోదరుడితో కలిసి మొదటిసారిగా ఈ సంచులు తయారే యంత్రాన్ని కనిపెట్టాడు. 1871లో మార్గరెట్ అనే ఆవిష్కర్త సమాంతర అడుగు భాగం కలిగిన కాగితపు సంచులను తయారు చేశారు. 1883లో చార్లెస్ స్టిల్వెల్ నలుచదరంగా ఉండే అడుగు భాగం కలిగిన కాగితపు సంచులను తయారు చేశారు. అవి మడత పెట్టడానికి, నిల్వ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. వీటిని సెల్ఫ్ ఓపెనింగ్ సాక్ అని పిలుస్తారు. అంటే తెరిచి ఉండే సంచులు అని అర్థం. 1912లో వాల్టర్ డ్యూబెనీర్ అనే కిరాణా వ్యాపారి ఈ కాగితపు సంచులను దుకాణాలకు పట్టుకుని వెళ్లేందుకు వీలుగా వీటికి హ్యాండిల్స్ను తయారు చేశాడు. వాటిని డ్యూబెనీర్ షాపింగ్ బ్యాగ్స్ అని పిలుస్తారు. ఈ సంచులు 2 ఏళ్లకే 100,000 అమ్ముడుపోయాయి. వాతావరణ మార్పు, పర్యావరణ కాలుష్యంతో పోరాటానికి పనికొచ్చే కాగితపు సంచులు, వాటి వాడకం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారట. ఎంత మంచి విషయమో కదా. మరి పిల్లలు, మీరందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలి. కాగితపు సంచులనే ప్రతి ఒక్కరూ వాడాలి. మీరు కూడా మీ స్నేహితులకు ఈ విషయం గురించి చెప్తారు కదూ? ఎందుకు చెప్పరమ్మా, ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే చెప్పేది నువ్వు కదా. పిల్లలు విన్నారు కదా, కాగితపు సంచి అని మనం చాలా చక్కగా వాడేస్తూ ఉంటాం. కానీ విన్నారా, దాని వెనకాతల ఎంత హిస్టరీ ఉందో. కాబట్టి మన దియా చెప్పినట్టు ప్లాస్టిక్ తగ్గించండి, కాగితపు సంచులను వాడడం పెంచండి. అర్థమైందా? ఇప్పుడు మీ అందరి కోసం ఒక చక్కటి పాట వింటూ ఉండండి. ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. పిల్లలు, ఇప్పటివరకు కాగితపు సంచులు, వాటి హిస్టరీ, వాటి ఉపయోగాలు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ఫ్రీడమ్ ఫైటింగ్లో ఎంతోమంది నాయకులు ఉన్నారు. అలాగే మహిళా నాయకులు కూడా ఉన్నారు. వాళ్లలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన, అంటే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక ఆమె గురించి చెప్తుందన్నమాట. ఇంతకీ ఆవిడ పేరేంటో తెలుసా? సంగం లక్ష్మీబాయి. ఈ సంగం లక్ష్మీబాయి అనే ఆవిడ ఎక్కడి వారు, ఆవిడ ఏం చదువుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు మన దియా చెప్తుంది. వినండి. తప్పకుండా చెప్తాను మాస్టారు. సంగం లక్ష్మీబాయి గారు రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో 1911 జులై 27న పుట్టారు. అమ్మా నాన్నలు రామయ్య, సీతమ్మ. లక్ష్మీబాయి అసలు పేరు సత్తెమ్మ. ఆమెకి చిన్నతనంలోనే వివాహం జరిగింది. అత్తామామలు ఆమెకు లక్ష్మీబాయిగా పేరు మార్చారు. పాఠశాలలో చేర్పించేటప్పుడే ఆమె మామయ్య తన ఇంటి పేరును సంగం అని రాయించారు. అప్పట్నుంచి ఆమెనందరూ సంగం లక్ష్మీబాయిగానే పిలిచేవారు. సంగం లక్ష్మీబాయి చిన్న వయసులోనే అమ్మ, నాన్న, భర్త అందరూ చనిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత తన చదువు ఎలా సాగిందో తెలుసా? ఆమె చురుకైన అమ్మాయి కావడంతో మాడపాటి హనుమంతరావు గారి దృష్టిలో పడింది. ఆయన సలహాలతో 1926 గుంటూరులో శారదానికేతన్లో పాఠశాల విద్య, 1927లో విద్వాన్లో పాసయ్యి హిందీలో సాహితీ, విదుషీ డిగ్రీలు పూర్తి చేశారు. మద్రాస్ ఆర్ట్స్ కాలేజీలో చిత్రకళలో డిప్లొమా, కార్వే విశ్వవిద్యాలయంలో దూరవిద్య ద్వారా
బిఏ డిగ్రీ చదివారు. హైదరాబాద్లో వెంకటరామిరెడ్డి మహిళా కళాశాల వసతి గృహానికి వార్డెన్గా విధులు నిర్వహిస్తూనే వేరొక బాలికల పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా పనిచేశారు. ఆ సమయంలో స్వాతంత్ర పోరాటంలోనూ పాల్గొనేవారు. తరువాత ఉద్యోగాన్ని వదిలేసి ఎంతో మంది మహిళలను ఆ ఉద్యమంలో పాల్గొనేలా ప్రోత్సహించారు. మరి ఆ తరువాత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ ఇంకా ఏమేం చేశారో కాసేపట్లో చెప్పేస్తాను. విన్నారా, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక మహానాయకురాలు గురించి కొన్ని విషయాలైతే చెప్పుకున్నాం కదా, ఇంకొన్ని విషయాలు ఈ చక్కటి పాటలు విన్న తర్వాత చెప్పుకుందాం. అంతవరకు వింటూ ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం పాలభారతానికి. పిల్లలు, మీకోసమే అలాగే పెద్దల కోసం కూడా మన ఈనాడు ఎఫ్ఎంలో బాలభారతం అని ఓ చక్కటి ప్రోగ్రాంని ఏర్పాటు చేశామన్నమాట. ఇందులో ఎన్నో వింతలు, విశేషాలు, కథలు ఇలా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం. ఇప్పటి వరకు మనం మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక మహానాయకురాలు గురించి, సంగం లక్ష్మీబాయి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పమ్మా దియా. తప్పకుండా మాస్టారు. ఇప్పటి వరకు ఆవిడ కుటుంబం గురించి, చదువు గురించి, విద్య ఎలా కొనసాగిందో, దాంతోపాటు ఉద్యమంలో పాల్గొనేవారు అన్న విషయం గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఇకపోతే 1930లో మహాత్మాగాంధీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొన్నారు. కల్లు, సారా విదేశీ వస్త్ర దుకాణాల ముందు సత్యాగ్రహ దీక్షలు చేసి చాలాసార్లు జైలుకు కూడా వెళ్లారు. కారాగారంలో ఉన్న ఉద్యమ స్ఫూర్తిని మాత్రం వదల్లేదు. ఆ తరువాత 1952లో తన సొంత ఇంట్లో స్త్రీ సేవా సదన్ను మొదలుపెట్టారు. దాన్ని ఇప్పుడు ఐఎస్ సదన్ అని పిలుస్తారు. అదే సంవత్సరంలో జరిగిన సాధారణ నియోజకవర్గ ఎన్నికల్లో బాన్సువాడా నుంచి పోటీ చేసి హైదరాబాద్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక బాలికల కోసం కూడా ప్రత్యేకంగా ఎన్నో చేశారు. బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో 1954 నుంచి 1956 వరకు విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. అప్పటినుంచే తెలంగాణలో బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయి. దీని ద్వారా ఎందరో అనాథలు, మహిళలకు ఉచిత విద్యను అందించగలిగారు. ఇక కొన్ని నిర్వహణ బాధ్యతలు కూడా ఆవిడ స్వీకరించారు. అవేంటంటే, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ బోర్డు కోశాధికారిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మహిళా కన్వీనర్గా, ఆంధ్ర మహిళా సభ సభ్యురాలిగా, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధికారిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికారిగా ఇలా ఎన్నో సేవలను అందించారు. మహిళా అభ్యుదయం, సమస్యల మీద రేడియోలో, వేదికల మీద ఇచ్చిన ప్రసంగాలను నా అనుభవాలు అనే పేరుతో ఓ పుస్తకం కూడా రాశారు. 14 ఏళ్లపాటు పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగి 1972 ఇందిరా సదన్లో ఈవినింగ్ కాలేజీగా ఇందిరా ఓరియంటల్ కళాశాలను నడిపారు. 1979లో క్యాన్సర్తో ఆవిడ మనందరికీ దూరమైపోయారు. విన్నారు కదా, ఒక మహానాయకురాల గురించి ఎన్ని చక్కటి విషయాలు తెలుసుకున్నామో, ఇంకాసేపట్లో ఒక విచిత్రమైన, అంటే మీరు ఊహించి ఉండరన్నమాట, వర్షాలు ఎలా పడతాయి ఏంటి మీరు వినే ఉంటారు, వడగల్లవానని అవని ఇవని. కానీ అలాంటిదే ఇంకొక విచిత్రమైన వారి గురించి చెప్తాం. కాకపోతే అంతకన్నా ముందు ఈ చక్కటి పాటలు వినండి, మీకోసమే. వింటూ ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. బాలభారతానికి తిరిగి స్వాగతం మీ అందరికీ. ఇప్పటి వరకు స్వాతంత్ర సంగ్రామంలో ఒక మహానాయకురాలు గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మీ అందరి కోసం ఒక విచిత్రమైన సంఘటన చెప్తుంది. అదేంటో తెలుసా? మనం చాలా వరకు వినుంటాం, వానలు పడితే వడగళ్ళ వానని అదని ఇలాంటివి చాలా వినుంటాం. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన గుళ్ళు పడతాయట. అవి ఏం గుళ్ళో, ఎలా ఉంటాయో, ఎక్కడుంటాయో ఇవన్నీ మన దియా చెప్తుంది. ఏంటో మీరు వినండి. పిల్లలు, నేను దేని గురించి చెప్పబోతున్నానో తెలుసా? జల్లువాన, వడగళ్ళ వాన, ఆమ్ల వర్షం, పేరేదైనా, వానంటే మనందరికీ తెలిసిన విషయం నీరు వానలా కురుస్తుంది అని. కానీ గట్టిగా ఉండే ఇనుము కరిగి వర్షంలా కురిస్తే ఎలా ఉంటుంది? అది ఎక్కడ జరిగిందో ఏమో అని మీరందరూ ఆలోచిస్తూ ఉన్నారు, అవునా? సరే, చెప్తాను దాని గురించి. అది భూమి మీద అనుకునేరు, అది భూమి మీద కాదు,
వేరే గ్రహంలో ఇనుప వర్షం కురుస్తుందట. మరి ఆ వింతవాన ఏ గ్రహంలోనో ఏంటో తెలుసుకుందామిప్పుడు. సాధారణంగా సౌర వ్యవస్థ బయట ఉన్న గ్రహాలను కక్షలోపలికి తీసుకుంటే అప్పుడు వాటిని గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ గ్రహము అలాంటిదే. దీని పేరు WASP-76b, అంటే వైడ్ యాంగిల్ సెర్చ్ ఫర్ ప్లానెట్ అని అర్థం. ఇతర గ్రహాలను వెతికే క్రమంలో కనుగొన్న అతిపెద్ద గ్రహమని పరిశోధకులు తేల్చి చెప్పారు. దీన్ని హాట్ జూపిటర్ ఎక్సోప్లానెట్, అంటే ఎక్కువ వేడి కలిగిన బృహస్పతి గ్రహానికి చెందింది అని. ఇది బృహస్పతి గ్రహం కంటే వైశాల్యంలో రెండింతలు ఎక్కువగా ఉంటుందని కూడా తెలిపారు. ఇది భూమికి 640 కాంతి సంవత్సరాల దూరంలో మీనరాశి పూల పుంతలో ఉంటుంది. ఇక్కడ లోహాలు కూడా ఆవిరైపోతాయి తెలుసా? దక్షిణ అమెరికాలోని అటకామా ఎడారిలోని ISO శాస్త్రవేత్తలు హై రెజల్యూషన్ స్క్రిప్టోగ్రాఫ్ అనే పరికరాన్ని ఉపయోగించి ఆ గ్రహం మీద పగళ్ళు రాత్రులలో జరిగే వాతావరణ మార్పులను కనుగొన్నారు. దీనికి భూమి కంటే 1000 రెట్లు ఎక్కువ రేడియేషన్ సూర్యుడి నుంచి అందుతుంది. కాబట్టి ఈ గ్రహం మీద ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. పగటి ఉష్ణోగ్రతలు 2400 డిగ్రీల సెంటిగ్రేడ్లు కంటే ఎక్కువగా ఉంటుందట. ఆ వేడికి లోహాలు సైతం ఆవిరైపోతాయి. అంత వేడి ఉంటుంది మరి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 1500 డిగ్రీల సెంటిగ్రేడ్కు తగ్గుతాయి. గ్రహ భ్రమణం వల్ల అక్కడ ఇనుము కూడా చల్లగా మారిపోతుంది. దాంతో వాతావరణం చల్లబడుతుంది. వేడికి ఆవిరైపోయిన ఇనుము రాళ్లను చల్లదనానికి ఘనీభవిస్తుంది. అక్కడ వీచే బలమైన గాలుల కారణంగా బిందువులుగా ఏర్పడి ఇనుప వర్షంలా కురుస్తుందట. విన్నారా, ఎంత చక్కటి విషయం చెప్పిందో. చూశారు కదా, మన భూమి మీదే కాదు వేరే గ్రహాల్లో కూడా ఎన్నెన్నో విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఎన్నో విచిత్రమైన విషయాలు, చక్కటి కథలు, వింతలు, విశేషాలు ఇవన్నీ తెలియజేస్తాం మన బాలభారతంలో. పిల్లలు, మీకోసమే, అలాగే పెద్దల కోసం కూడా బాలభారతం అనే ఒక చక్కటి ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం ఈనాడు వారి EFM లో. ఈ ప్రోగ్రామ్ని మీరు తప్పకుండా వింటూ ఉండండి. ఇంకాసేపట్లో మన పిల్లల్ని ఎటువంటి ఆహారం పెట్టాలి, వారికి ఎంత చక్కటి పౌష్టికాహారం అందించాలి అనే ఎన్నో విషయాలను మీకు చెప్తాం. ఇప్పుడైతే మీకోసం ఒక మంచి పాట వస్తుంది, వింటూ ఉండండి. EFM, ఇది మీ FM. తిరిగి స్వాగతం బాలభారతానికి. పిల్లలు, మీకోసమే, అలాగే పెద్దల కోసం కూడా మన ఈనాడు FM లో బాలభారతం అని ఓ చక్కటి ప్రోగ్రాంని ఏర్పాటు చేశామన్నమాట. ఇందులో ఎన్నో వింతలు, విశేషాలు, కథలు ఇలా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం మన వాతావరణ పరిస్థితులు బాగులేవు కదా. వీటన్నిటి కోసం మన పిల్లల్ని ఎటువంటి ఆహారం పెట్టాలి, వారికి ఎంత చక్కటి పౌష్టికాహారం అందించాలి అనే ఎన్నో విషయాలను మీకు చెప్తాం. వింటూ ఉండండి EFM, ఇది మీ FM. తప్పకుండా చెప్తాను మాస్టారు. ఈ వాతావరణ మార్పులే కాకుండా కరోనా అనే విపత్తు కాలం కూడా ప్రస్తుతానికి నడుస్తూ ఉంది కదా. మరి ఈ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. వాటికోసం ఎన్నో పోషక విలువలున్న ఆహారాన్ని మనం తీసుకోవాలి. దానికోసం ప్రోటీన్ ఎంతో అవసరమైనది. ప్రోటీన్ శరీరానికి అవసరమయ్యే ముఖ్య పోషకం. ఇది కణజాలం, కండరాలకి బలాన్నిస్తుంది. ఇందుకోసం బాదాం, వేరుశనగలు, వాల్నట్లు, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు, సోయాబీన్, రాజ్మా, బఠానీలు, మొలకలు, పప్పు దినుసులు, పాలు, పాలతో చేసిన పదార్థాలు ఇవన్నీ రోజూ తీసుకుంటూ ఉండాలి. ఇక కళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే విటమిన్ ఏ అనేది చాలా అవసరం. కళ్ళు, నోరు, శ్వాసనాళం, జీర్ణాశయం, పేగులు, చర్మం, కణజాలం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఏ ఉండాల్సిందే. దీనికోసం క్యారెట్, చిలకడ దుంపలు, మామిడి, బొప్పాయి, ఖర్జూర, బచ్చలికూర, పాలు, పాలతో చేసిన పదార్థాలు ఇవన్నీ తప్పనిసరిగా తింటూ ఉండాలి. దీంతోపాటు విటమిన్ సి కూడా మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం తెలుసా. ఈ విటమిన్ సి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
మన శరీరంలో వైరస్లను దరిచేరనివ్వకుండా చేస్తుంది. గాయాలు, చిగుళ్ల వాపు, కమిలిన చర్మం, కీళ్ల వాపులు, నొప్పులు, ఎముకల దృఢత్వానికి సి విటమిన్ ఎంతో అవసరం. నిమ్మజాతి పళ్ళన్నిటిలో అత్యధికంగా ఈ సి విటమిన్ ఉంటుంది. ఆకుకూరలు, టమాటా, జామ, ఉసిరిల నుంచి సమకూరుతుంది ఈ సి విటమిన్. మన ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం ఈ సి విటమిన్. ఆ తరువాత విటమిన్ బి కూడా ఎంతో ముఖ్యం తెలుసా మన శరీరానికి. ఆ విటమిన్ బిలో మళ్ళీ ఎన్నో రకాలు ఉంటాయి. వాటి గురించి మనం వివరంగా కాసేపట్లో తెలుసుకుందాం. తిరిగి స్వాగతం మన బాలభారతానికి. ఈనాడు వారి ఈఎఫ్ఎంలో ఇప్పటి వరకు మన ఆహారంలో ఏ విటమిన్ ఎలా ఉంటుంది, వాటికి ఏం పదార్థాలు తీసుకోవాలి, అలాగే సి విటమిన్కి సంబంధించి ఏ పదార్థాలు తీసుకోవాలి అని కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు బి విటమిన్తో పాటు అవి ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి అనే విషయాల్ని చెప్పుకుందామా? తప్పకుండా చెప్పుకుందాం మాస్టర్ గారు. అయితే ఇప్పటి వరకు కొన్ని విటమిన్లు, ప్రోటీన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక విటమిన్ బి కూడా మన శరీరానికి ఎంతో అవసరం. విటమిన్ బి అంటే అందులో చాలా రకాలుంటాయి. విటమిన్ B1 అని, B2 అని, B3, B5, B6 ఇలా ఎన్నో రకాలు. B1 గురించి మాట్లాడుకుంటే పిస్తా పప్పులు, పొట్టు తీసిన ధాన్యాలు, ఈస్ట్, కమల, బంగాళదుంపలు, ఎండు ఫలాలు, సాల్మన్ చేపలు, పచ్చి బఠానీలు, బీన్స్, గుమ్మడి, సన్ఫ్లవర్ విత్తనాలు, ఇలాంటి వాటిలో ఈ విటమిన్ B1 అనేది మెండుగా దొరుకుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, ఛాతీలో నిమ్ము చేరకుండా అరికట్టాలన్నా ఈ విటమిన్ బి ఉన్న పదార్థాలను తీసుకోవాల్సిందే. ఇకపోతే విటమిన్ B2 గురించి మాట్లాడుకుందాం. దీన్ని రైబోఫ్లావిస్ అని అంటారు. పాలు, పెరుగు, బచ్చలి కూర, బాదాం, టమాటా, గుడ్లు, మాంసం, పుట్టగొడుగులు, బీన్స్, ఇటువంటి వాటిలో విటమిన్ B2 ఎక్కువగా దొరుకుతుంది. రక్తహీనత, కంటి శుక్లాలు, కామెర్లు ఇలాంటివన్నీ మన దరి చేరకుండా ఉంటాయి. తరువాత B3 గురించి తెలుసుకుందాం. దీన్ని నియాసిన్ అని అంటారు. ఇది నీటిలో కరిగే విటమిన్. ఆకుపచ్చ బఠానీలు, పుట్టగొడుగులు, బ్రకోలీ, ఆస్పరాగస్, వేరుశనగ, కిడ్నీ బీన్స్, ఆకుపచ్చడి కూరల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది. నాడీ వ్యవస్థ సక్రమ నిర్వహణకు, మెదడు మానసిక ఆరోగ్యానికి ఇది ఎంతో అవసరం. కీళ్లవాపును కూడా తగ్గిస్తుంది. అంతేకాదు చర్మాన్ని కూడా ఎంతో కాంతివంతంగా ఉంచుతుంది. ఇక విటమిన్ B5 గురించి మాట్లాడుకుంటే పాంటోథెనిక్ ఆమ్లం అని అంటారు. ఇవి గోధుమలు, జొన్నలు, రాగులు, ఆకుకూరలు, బ్రెడ్, ఈస్ట్, గుడ్లు, చేపలు, పుట్టగొడుగులు ఇలాంటి వాటిలో ఎక్కువగా లభ్యమవుతుంది. అలసట, కండరాలు, కీళ్ల నొప్పి, బరువును కూడా తగ్గిస్తుంది. వెంట్రుకలు రాలటం కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు B6 అనేది కూడా ఉంటుంది. ఇది యాంటీ ఎనీమియా, రక్తహీనతను బాగా తగ్గిస్తుంది. గోధుమలు, జొన్నలు, సోయాబీన్, పౌల్ట్రీ ఉత్పత్తులలో ఇది ఎక్కువగా దొరుకుతుంది. B7 గురించి మాట్లాడితే చర్మ ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. రకరకాల కూరగాయలు, విత్తనాలు, గుడ్లు, పుట్టగొడులు, కాలీఫ్లవర్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇక చివరిగా B12 గురించి మాట్లాడుకుంటే ఈ విటమిన్ లోపం వల్ల ప్రమాదకరమైన పెర్నేసియస్ అనేమియా అనే వ్యాధికి గురవుతాం. అందుకే పాలు, గుడ్లు, చేపలు, ఈస్ట్, సోయా మిల్క్, పాలకూర, మెంతికూర, పచ్చి కూరగాయలు, పుచ్చకాయ, అవకాడో వంటి పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. వీటన్నిటి వల్ల రక్తం వృద్ధి చెంది రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. విన్నారా, విటమిన్ల వల్ల మన ఒంటికి ఎంత ఉపయోగాలున్నాయి, ఆ విటమిన్లు ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతాయి అనే ఎన్నో విషయాలు తెలుసుకుందాం కదా. ఇంకాసేపట్లో ఒక మంచి కథ తెలుసుకుందాం. ఆ కథ ఏంటో తెలుసా? మన రిలేషన్స్ గురించి. ఆ రిలేషన్స్ ఎటువంటివి, ఏంటి, ఆ కథ గురించి చెప్తాము కాసేపట్లో. అంతవరకు వింటూ ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. మరి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు చెప్పుకున్నాం కదా. అలాగే విటమిన్ల గురించి, వింతల గురించి విశేషాలు ఎన్నో చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు ఒక మంచి కథ రిలేషన్షిప్ గురించి చెప్దామన్నాం కదా. ఈ లాక్డౌన్ టైముల్లో కొన్ని బంధాలు మనలో చాలా గట్టిగా పెనవేసుకున్నాయి. అటువంటి బంధాల్లో ఒక చక్కటి బంధం
ఇప్పుడు మనం చెప్పుకునే అనుబంధాలు అనే ఒక కథ. ఆ కథ ఏంటో ఒకసారి విందామా? తప్పకుండా విందాం మాస్టారు. అనగనగనగా రాజేష్ కళ్యాణి అనే ఇద్దరు దంపతులుండేవారు. వారికి రంజిత్ అనే ఒక చిన్న కుమారుడు ఉండేవాడు. తనకి 3వ తరగతి పరీక్షలు అయిపోయాయి. బడిలో 4వ తరగతి పుస్తకాలు కూడా ఇచ్చేశారు. ఈలోగా ప్రపంచానికి పెను విపత్తు అంటే కరోనా వైరస్ రూపంలో ఒక ప్రమాదం ముంచుకొచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా లాక్డౌన్ని ప్రకటించారు. అత్యవసర విభాగాలు మాత్రమే పనిచేస్తూ ఉండేవి. రంజిత్ అమ్మా నాన్నలు ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉండేవాళ్లు. బయటకెళ్లకుండా ఇంట్లోనే ఉండటం సంతోషమే అయినా రంజిత్ అల్లరికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయారు. ఇక ఆడుకోవటానికి బయటకు వెళ్లటానికి వీలు లేకపోవడంతో తనతో ఆడమని కథలు చెప్పమని అమ్మా నాన్నలను సతాయించేవాడు. పనమ్మాయి కూడా రాకపోవడంతో కళ్యాణి అంటే రంజిత్ వాళ్ళ అమ్మకి ఇంటి పని, వంట పని, ఆఫీస్లో పని, పనిభారం అంతా ఎక్కువైపోయింది. రంజిత్ అల్లరి తగ్గించడానికి చేతికి సెల్ఫోన్ ఇచ్చి పక్కన కూర్చోపెట్టేది. రంజిత్ కాసేపు దాంతో ఆడుకునేవాడు. కొంతసేపటికి విసుగెత్తి బయటకు వెళ్తూ ఉంటే రంజిత్ను మందలించి మళ్లీ కళ్యాణి ఇంట్లోనే కూర్చోబెట్టేది. దాంతో రంజిత్ బాగా ఏడ్చేవాడు. ఆ సమయాన కంప్యూటర్ ముందు కూర్చొని ఆఫీస్ పని చేసుకుంటున్న రాజేష్కు అంటే రంజిత్ వాళ్ళ తండ్రికి తన తల్లి గుర్తొస్తుంది. అమ్మ ఎలా ఉందో, ఇప్పుడిక్కడ ఉంటే రంజిత్కు మంచి తోడుగా ఉండేది అని తన మనసులో అనుకుంటాడు. వాళ్ళ అమ్మ ఆశ్రమంలో ఉండేది. ఆశ్రమం వాళ్లు బాగానే చూసుకుంటారు, కానీ ఈ కరోనా వైరస్ దాటికి 70 ఏళ్ల వయసున్న అమ్మ ఎలా ఉందో ఏమో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రంజిత్, నానమ్మ ఉంటే నాకు ఎంచక్కా కథలు చెప్పేది, నాతో ఆడుకునేది కూడా. నా పుట్టినరోజున ఆశ్రమానికెళ్ళినప్పుడు స్వీట్స్ ఇస్తే వద్దనింది, నేను మాట్లాడితే చాలని నన్ను ముద్దు పెట్టుకుని ఏడ్చేసింది అని దిగాలుగా అంటాడు. ఇప్పుడు బామ్మ మనింట్లో ఉంటే నాకిష్టమైన జంతికలు కూడా చేసి పెట్టేది, బామ్మ ఉంటే నాకు బోరు కూడా కొట్టదమ్మా అని రంజిత్ అంటాడు. సరే, నాన్నతో చెప్పి బామ్మను ఇంటికి తీసుకొద్దాంలే అని చెప్పి సమదాయిస్తుంది తన తల్లి. అలా ఆ విషయానికి ఒప్పుకున్న రాజేష్ తన ఫోన్ తీసి నంబర్ డైల్ చేసేలోపే ఆశ్రమం నుంచే ఫోన్ వస్తుంది. విన్నారా, రాజేష్ తన అమ్మగారికి ఫోన్ చేద్దాం అనుకునేలోపే అతనికి ఆశ్రమం నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది తెలుసుకుందాం మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం. ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం బాలభారతం వింటున్నారు. ఇప్పటివరకు అనుబంధాలు అని ఒక చక్కటి కథను తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు బామ్మగారిని ఇంటికి తీసుకొస్తారా లేదా తెలుసుకుందాం. చెప్పమ్మా దియా. బామ్మ ఉంటే నాకు బోరు కూడా కొట్టదమ్మా అని రంజిత్ అంటాడు. సరే, నాన్నతో చెప్పి బామ్మను ఇంటికి తీసుకొద్దాంలే అని చెప్పి సమదాయిస్తుంది తన తల్లి. అలా ఆ విషయానికి ఒప్పుకున్న రాజేష్ తన ఫోన్ తీసి నంబర్ డైల్ చేసేలోపే ఆశ్రమం నుంచే ఫోన్ వస్తుంది. తన తల్లిని ఆశ్రమంలో కాక ఇంట్లో ఉంచుకుంటేనే మంచిది అని వారనడంతో బామ్మని ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంటికి వచ్చిన బామ్మను చూసి ఎంతో సంతోషంగా తన చిట్టి చేతులతో మంచినీళ్ళందించి స్వాగతం చెప్తాడు రంజిత్. బామ్మతో ఆటలు, పాటలు, కథలు, కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ ఎంతో సరదాగా గడుపుతారు. రంజిత్ పేచీలు పూర్తిగా తగ్గిపోతాయి. రాత్రి పడుకునేటప్పుడు ఇక బామ్మను ఎప్పటికీ ఆశ్రమానికి పంపద్దు అని అమ్మా నాన్నలకు కూడా చెప్తాడు. వాళ్ళు కూడా రంజిత్ అడిగిన దానికి సరే అని అంటారు. ఇంట్లో పెద్దవాళ్లుంటే వారి విలువేంటో భార్యాభర్తలకు తెలిసొచ్చింది. ఆర్థిక బంధాల్లో కొట్టుకుపోతున్న తమకు చిన్నవాడైన రంజిత్ అనుబంధాల విలువ తెలియజేశాడని నిద్రపోతున్న రంజిత్ని ముద్దు పెట్టుకుంటారు రాజేష్ కళ్యాణులు. విన్నారా, ఇంట్లో పెద్దవాళ్లు ఉండడం వల్ల మనకి ఎంత మేలు జరుగుతుందో ఈ కథ చక్కగా చెప్పింది కదా. అలానే మీ అందరూ చక్కగా మంచి మంచి బుద్ధులు నేర్చుకుని ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించడం, అందరితో ప్రేమగా ఉండడం, ఇలా ఎన్నో లక్షణాలు, మంచి లక్షణాలన్నీ నేర్చుకుంటారని ఆశిస్తూ మళ్ళీ వచ్చేవారం మన బాలభారతంలో ఇంకా ఎన్నో విషయాలు, ఎన్నో వింతలు, ఎన్నో కథలతో కలుసుకుందాం. అవును పిల్లలు, వచ్చేవారం మరిన్ని ఆసక్తికర విషయాలతో నేను మాస్టర్ గారు ఇద్దరం వచ్చేస్తాంలే.
అంతవరకు వింటూనే ఉంటారు కదూ బాలభారతం కార్యక్రమం మీ దియాతో ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. నమస్తే అండి. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు ఆదివారం, మీకు తెలుసు కదా, మన ఈనాడు ఎఫ్ఎంలో మీకోసం చక్కటి ప్రోగ్రాం బాలభారతం అనే ఓ చక్కటి కార్యక్రమం వస్తూ ఉంటుంది ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు. మరి కిందటి వారం మనం విటమిన్స్ గురించి, వీటి గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఇక ఈ వారం కూడా ఆ విషయాలే మాట్లాడుకుందాం. కాకపోతే దానికంటే ముందు మన ఈనాడు ఎఫ్ఎంలో ఈ బాలభారతం అనే ప్రోగ్రాం ఏ స్టేషన్స్లో వస్తుందో ఒకసారి మన దియాని అడిగి తెలుసుకుందామా? తప్పకుండా చెప్తాను మాస్టారు. మన బాలభారతం కార్యక్రమం విజయవాడ 91.9లోను, రాజమండ్రి 92.7లోను, తిరుపతిలో 104 స్టేషన్లో, వరంగల్లో 104.8 స్టేషన్లో మన బాలభారతం కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ప్రసారమవుతుంది. మరి మన బాలభారతంలో ఎటువంటి విషయాలు చెప్తామో మీకు మరొక్కసారి చెప్తున్నాను. మన బాలభారతంలో కథలు, వింతలు, విశేషాలు, అలాగే ఈ ప్రపంచంలో ఉండే ఇంకా ఎన్నో వింతల గురించి కూడా చెప్తాం. కాకపోతే ఇప్పుడు మన కోసం చక్కటి పాట వస్తుంది, వింటూ ఉండండి. ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. ఈనాడు వారి ఈఎఫ్ఎంలో పిల్లలు మీకోసమే, అలాగే పెద్దల కోసం కూడా. మరి ఇప్పుడు మనం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విటమిన్స్ గురించి తెలుసుకుందామని చెప్పాను కదా. ఏ విటమిన్స్ ఏ ఆహార పదార్థాల్లో దొరుకుతాయి, ఇలాంటి ఎన్నో విషయాలు దియా చెప్తుంది, వినండి. పిల్లలు, మరి ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మనకు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కదా. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కూడా చాలా అవసరం అవునా. వాటి కోసం పోయిన ఆదివారం విటమిన్ ఏ, బి మరియు సి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ ఆదివారం విటమిన్ డి, కే మరియు ఖనిజ లవణాల గురించి మీకు చెప్తాను. ముందుగా విటమిన్ డి గురించి చూస్తే, సూర్యకాంతిలోని అతినీల లోహిత కిరణాల ద్వారా ఇది లభిస్తుంది. మేలు చేసే సూక్ష్మ క్రిముల్ని వృద్ధి చేసి హానికర సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది. కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, చర్మ వ్యాధులు, క్యాన్సర్, ఊబకాయం వంటి వ్యాధులని అరికట్టాలన్నా డి విటమిన్ ఎంతో బాగా పనిచేస్తుంది. దీనికోసం పాలు, పాల ఉత్పత్తులే కాకుండా పొట్టు తీయని పప్పులు, పుట్టగొడుగులు, చేపలు, గుడ్లు ఇలాంటివి క్రమం తప్పకుండా తింటూ ఉండాలి. అలాగే ప్రతిరోజు పొద్దుటే శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. ఇక విటమిన్ కే గురించి మాట్లాడుకుంటే, గుండెలో రక్తం గడ్డకట్టనివ్వకుండా విటమిన్ కే ఎంతో పనికొస్తుంది. క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది, ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తుంది, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది తెలుసా. అందుకే రోజూ ఆహారంలో ఆకుపచ్చని ఆకుకూరలు, క్యాబేజీ, పచ్చి బఠానీ ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. ఇక ఖనిజ లవణాల గురించి మాట్లాడుకుంటే, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఇనుము, రాగి, జింక్ ఇవన్నీ కూడా ఖనిజ లవణాలే. ఇవి రక్తంలో ఆక్సిజన్ను, శరీరంలో నీటిని క్రమపరుస్తూ ఉంటాయి. దంతాలు, ఎముకలు, వెంట్రుకలు ఇంకా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, గుడ్లు, చేపలు, చిక్కుడు విత్తనాలు, వాల్నట్స్, దుంపకూరలు, స్ట్రాబెర్రీ, వేరుశనగ, నువ్వులు, బెల్లం ఇలా వీటన్నిటిలోనూ ఖనిజ లవణాలు ఎంతో మెండుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు మీ ఆహారంలో ఉండేలా చూసుకుంటారు కదూ. వినరా, మన ఆహారంలో ఈ విటమిన్లన్నీ ఉండేటట్టుగా చూసుకుని మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే కరోనా వైరస్ అనేది ఎంత ప్రమాదమో దీనిపైన కూడా మీకు తెలిసినంత వరకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే పిల్లల మాట అంటే చాలామంది వింటారు కాబట్టి మీరు చెప్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మీ అందరి కోసం చక్కటి పాట వింటూ ఉండండి. ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. ఈనాడు వారి ఈఎఫ్ఎంలో సరికొత్త ప్రోగ్రాం మన బాలభారతం. ఇది ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు వస్తుందన్నమాట. మిస్ కాకుండా వింటూ ఉండండి. ఇప్పటి వరకు మనం విటమిన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక అందమైన జలపాతం గురించి చెప్పబోతోంది మన దియా. ఆ జలపాతం ఎక్కడుంది, దాన్ని ఎలా వెళ్ళొచ్చు, ఎలా చూడొచ్చు, ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ మీకోసమే. చెప్పమ్మా.
తప్పకుండా చెప్తాను మాస్టారు. మన దేశ పడమర భాగాన ఉన్న పశ్చిమ కనుమలు ప్రకృతి సోయగాలకు ఆలవాలం. అక్కడే మహాదాయి అని ఒక నది ఉంది. ఆ నది కర్ణాటకలోని బెల్గాం జిల్లా ఖానాపూర్ తాలూకా బీంగడ్ అభయారణ్యంలో పుట్టింది. మహాదాయి లేదా మాథేయి అంటే గొప్ప తల్లి, కల్పవల్లి అని అర్థం. ఇది సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సుమారు 30కి పైగా నీటి చలమల నుంచి ఉబికి వచ్చే పవిత్రమైన జలాలు ప్రవాహంగా మారి నదిలో పారుతుంది మహాదాయి. అక్కడ నుండి మిగతా పరీవాహక ప్రాంతమంతా మొత్తం కలిపి మాండోవి నది అని పిలుస్తారు. పశ్చిమ కనుమల్లో పుట్టే చాలా నదుల్లాగే మాండోవి ప్రవహించే దూరము తక్కువగానే ఉంటుంది. ఇక అక్కడున్న జలపాతాల సోయగాల గురించి మాట్లాడుకుంటే, మాండోవి నది తన ప్రవాహంలో భాగంగా 2 సుందరమైన జలపాతాలను ఏర్పరుస్తుంది. అందులో మొదటిది వజ్రపోహా జలపాతం. ఇది బెల్గాం జిల్లాలో చాపోలి, గవాలి అనే 2 గ్రామాల మధ్య ఉంటుంది. 200 మీటర్ల ఎత్తు నుంచి దూకే నీళ్లు కిందకు ప్రవహించడంతో వజ్రపోహ ఏర్పడుతుంది. మన దేశంలో చాలా అందమైన జలపాతాలలో ఒకటి దూద్సాగర్. దీన్ని ఏర్పరిచేది కూడా మాండోవి నదే. గోవా రాష్ట్రంలోని సాంగ్యూమ్ తాలూకాలో ఉన్న ఈ జలపాతం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. 1017 అడుగుల ఎత్తు నుంచి తెల్లని పాలధారలాగా దూకే ఈ జలాలను చూడటానికి 2 కళ్ళు సరిపోవనుకోండి. ఈ మాండోవి నది మొత్తం పొడవు 87 కిలోమీటర్లు. కర్ణాటకలో 35 కిలోమీటర్లు, గోవాలో 52 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. విన్నారు కదా, ఒక చక్కటి జలపాతం గురించి ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. అలాగే మీరు కూడా ఏమైనా ఒక మంచి విషయాలు మీ పిల్లల ద్వారా మన ఈఎఫ్ఎం రేడియోలో వినిపించాలి అనుకోండి, మీ పిల్లలతోటి ఒక చక్కని వాయిస్ బైట్ చేయించి ఇలాంటి ఎన్నో విశేషాలో లేకపోతే మీ పిల్లలకు వచ్చిన పద్యాలో ఏవో మీకు తోచినవి మీ పిల్లల చేత మీ పిల్లల వాయిస్ మన ఈఎఫ్ఎంలో వినిపించాలంటే వెంటనే మాకు వాట్సాప్ చేసేయండి. ఈ వాట్సాప్ నెంబర్స్ వింటూ ఉంటే మీకే చెప్తూ ఉంటాం. వింటూ ఉండండి అందాక ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. ఇప్పుడు మీకోసం చక్కటి పాట. తిరిగి స్వాగతం మన బాలభారతానికి. ఇంతవరకు ఒక మంచి జలపాతం గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఒక క్రిమి గురించి తెలుసుకుందాం. ఒక కీటకం, అది మన పంటల్ని ఎంతో నాశనం చేస్తుందట. దీని గురించి వార్తల్లో కూడా ఎన్నో విశేషాలు వచ్చాయి. అది ఏం కీటకమో తెలుసా? మిడతలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి, వాటి వల్ల పంటలకి ఎటువంటి అనర్థం, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందామా? తప్పకుండా తెలుసుకుందాం మాస్టారు, నేనే చెప్పేస్తాను. ఈ మధ్య కరోనా వైరస్తో పాటు మరో ముప్పు కూడా పొంచి ఉందన్న వార్తలు మనం వింటూనే ఉన్నాం. అదే ఎడారి మిడతల దండు. పొలాల మీద పడుతూ పంటంతా నాశనం చేస్తూ ఉంటాయి కదా ఈ మిడతలు. ఆ మిడతల గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఎడారి మిడతల గుంపును లోకస్ట్ అని పిలుస్తారు. వీటికి పొడవైన కొమ్ములుంటాయి. పుట్టినప్పుడు ఆకుపచ్చగా, తర్వాత గులాబీ రంగులో, చివరిగా నలుపు రంగులోకి మారతాయి. తడి వాతావరణంలోనే ఇవి సంచరిస్తూ ఉంటాయి. గుంపులు గుంపులుగానే తిరుగుతూ ఉంటాయి. ఒక్కో దండులో 150 నుంచి 200 కోట్ల మిడతలుంటాయి. అమ్మో, ఎంత పెద్ద దండో కదా. పచ్చని మొక్కలే వీటికి ఆహారంగా ఉంటాయి. వీటి బరువులో సగం అంటే 2 గ్రాముల ఆహారాన్ని తింటాయి. గుంపుగా అయితే 6 ఏనుగులు, 20 వంటలు, 35,000 మంది మనుషులకు సరిపడా ఆహారాన్ని ఒక్కరోజులో తినేస్తాయట. ఇవి మనుషులు, జంతువులకు ఏమాత్రం హాని చేయవు. వీటి జీవితకాలం 3 నుంచి 5 నెలలు మాత్రమే ఉంటుంది. ఇవి గుంపుగానే ఎందుకు వస్తాయో తెలుసా? వాన వెలిసాక ఉండే వాతావరణం వీటికి చాలా ఇష్టం. గుడ్లు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం అదే. అందుకే అవి పంటలు పండే సమయానికి గుంపులు గుంపులుగా వస్తాయి. పచ్చని పొలాల మీద పడి సుష్టుగా తినేస్తాయి. ఆ తరువాత సంతానోత్పత్తి జరిగే సమయంలో నెమ్మదిగా గుంపుల నుంచి విడిపోతాయి. మరి వీటిని ఎలా నివారించచ్చంటే, ఈ కీటకాలను నాశనం చేయడానికి రసాయన పద్ధతుల్లో అయితే ఆర్గానోఫాస్ఫేట్ ద్రవణాన్ని పొలాల్లో చల్లుతారు. ఇది మనుషులకు హానికరం. దీని వాసన పీల్చితే అనారోగ్యం బారిన పడతాం.
కాబట్టి దీన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలి అని నిపుణులు చెబుతూ ఉన్నారు. విన్నారా, ఎంత ప్రమాదకరమైన మిడతల గురించి తెలుసుకున్నామో. ఈ మిడతల నుంచి మన పంటల్ని కాపాడుకోవాలంటే మనకు చాలా ధైర్యం అవసరం. ధైర్యం అంటే నాకు విషయం గుర్తొచ్చింది. మీకోసం ధైర్యం అనే ఒక మంచి కథను తేబోతున్నాం ఇంకాసేపట్లో. అప్పటి వరకు వింటూ ఉండండి ఈ చక్కటి పాటలు. మీకోసమే ఇది ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. ఇది ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు పిల్లలు మీకోసమే ఈనాడు వారి ఈఎఫ్ఎంలో ఈ బాలభారతం అనే ఒక చక్కటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశామన్నమాట. ఇందులో ఎన్నో కథలు, వింతలు, విశేషాలు ఇలా ఎన్నో చెప్తూ ఉంటాం. ఇప్పుడు ధైర్యం అనే ఒక చక్కటి కథ గురించి చెప్తామన్నాం కదా. దానికంటే ముందు పిల్లలు మీలోనూ కూడా కథ చెప్పే ఆలోచనలు, పద్యాలు పాడే తెలివితేటలు ఇవన్నీ ఉంటే ఉంటాయి. ఇప్పుడే వెంటనే మేము ఈ కథ చెప్తాం లేదంటే మేము ఈ పద్యం పాడతాం అని మా వాట్సాప్ నెంబర్స్కి మీరు పాడి లేదా చెప్పి ఆడియో నోట్స్ని వెంటనే పంపించండి. తొందర పెట్టండి మీ పేరెంట్స్ని. అమ్మ ఇప్పుడే పంపిస్తాను, నాన్న ఇప్పుడే పంపిస్తాను, నాకు వాట్సాప్ ఆన్ చేయని మర్చిపోకండి. చక్కటి కథలు, వింతలు, విశేషాలు ఎన్నో మీకోసమే ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ధైర్యం అనే కథ గురించి తెలుసుకుందామా? తప్పకుండా తెలుసుకుందాం మాస్టారు. పిల్లలు ఈ కథ ఎంతో బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. అనగనగనగా సృజన, శ్రావణి అని ఇద్దరు స్నేహితురాళ్ళుండేవారు. వారిద్దరూ ధైర్య సాహసాలు, పట్టుదల, కృషి, నైపుణ్యం కలిగినవారు. వాళ్ల ఊరికి దగ్గర్లో ఓ కాలువ పారుతూ ఉంటుంది. ఊరికి రెండు వైపులా కొండలు, చెట్లు ఆహ్లాదకరంగా ఉంటాయి. అక్కడికి వచ్చిన వాళ్లెవరైనా సరే తమకు ఏ బాధలున్నా మర్చిపోయి హాయిగా ఉంటారని ఆ ఊరివాళ్ల నమ్మకం. ఇలా ఉండగా ఒకరోజు బడికి సెలవు కావడంతో సృజన మరియు శ్రావణిలు ఆ కాలువ దగ్గరికి వెళ్తారు. అప్పటికే చాలామంది అక్కడికి వచ్చి షికారు చేస్తూ ఉంటారు. వారిద్దరూ కాలువ గట్టున ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు దూరంగా కాలువలో షికారు చేస్తున్న ఒక పడవ, అందులో ఉన్న కొంతమంది మనుషులు వీరిద్దరికీ కనిపిస్తారు. వాళ్లు చూస్తూ ఉండగానే ఉన్నట్టుండి పడవలో ఉన్నవాళ్ల చేతుల్లోంచి తెడ్డు జారి కింద పడిపోతుంది. వాళ్లకు ఏం చెయ్యాలో తోచదు. అంతా కంగారు కంగారుగా కేకలు వేస్తూ ఉంటారు. ఆ కేకలు వినపడి అక్కడకు మరికొందరు వచ్చి చూశారు. కాని ఎవ్వరికీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఎలాగైనా వారిని రక్షించాలని సృజన మరియు శ్రావణి అనుకుంటారు. ఇంతలో ఆ ఇద్దరు మిత్రులకి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనేంటో కాసేపట్లో చెప్పేస్తాను. పడవలో ప్రయాణించే వాళ్ళు అంత ప్రమాదంలో ఉన్నా సరే సృజనకి, శ్రావణికి ఒక మంచి ఆలోచన వచ్చిందట. ఆ ఆలోచనేంటో కాసేపట్లో చెప్తాం. అప్పటి వరకు ఈ చక్కటి పాటలు మీకోసమే. వింటూ ఉండండి ఈనాడు వారి ఈఎఫ్ఎం. ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం మన బాలభారతానికి. ఈనాడు వారి ఈఎఫ్ఎంలో సరికొత్త ప్రోగ్రాం పిల్లలు మీకోసమే, అలాగే పెద్దల కోసం కూడా. ఇప్పటి వరకు ధైర్యం అని ఓ చక్కటి కథను తెలుసుకున్నాం కదా. ఈ కథలో ఇప్పటివరకు ఏం జరిగింది? పాపం వాళ్ళెవరో పడవలో ప్రయాణిస్తూ తెడ్డు చేతిలోంచి జారిపోవడం వల్ల ప్రమాదంలో పడ్డారట. వారిని రక్షించడానికి ఒక ఇద్దరు స్నేహితులు ఒక చక్కటి ఆలోచన చేశారంట. ఇంతకీ ఆ ఆలోచన ఏంటో మీరు వినండి. ఆ ఆలోచన ఏంటో తెలుసా? చెప్తాను. కాలువ ఒడ్డున తీగ చెట్లు చాలా ఉన్నాయట. వాటిలో గట్టిగా లావుగా ఉన్న కొన్ని తీగలు ఆ ఇద్దరు స్నేహితులు సృజన మరియు శ్రావణి కోసుకొని తీసుకువచ్చారు. వాటన్నిటినీ మెలిపెట్టి ముడులు వేసి ఒక పొడవైన తాడు తయారు చేశారు. ఆ తాడుకు ఒక చివర ఒక బలమైన కర్రముక్కను కట్టి ఆ పడవలోకి పడేలాగా విసిరారు. కాని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ చెక్క ముక్క మాత్రం పడవలో పడట్లేదు. ఆఖరికి చాలాసార్లు ప్రయత్నించిన తరువాత అది ఆ పడవలో పడుతుంది. అది చూసి ఇంకొంతమంది సృజన, శ్రావణీలకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.
ఆ తాడు సహాయంతో అందరూ కలిసి పడవని ఒడ్డుకు లాగుతారు. దగ్గరికి వచ్చాక చూస్తే ఆ పడవలో ఉన్న వాళ్ల దగ్గర కెమెరాలు ఉన్నాయి. వాళ్ళు టీవీ వాళ్ళు అని చెప్తారు. అందరూ ఒడ్డుకి చేరుకున్నాక కాపాడినందుకు సృజన శ్రావణీలకు కృతజ్ఞతలు చెప్తారు. చిన్నపిల్లలైనా మీకింత ధైర్యం ఆలోచన ఎలా వచ్చాయి, ఏం చదువుతున్నారు అని అడగ్గా, మేము 7వ తరగతి చదువుతున్నాము. అపాయంలో ఉన్నవారిని కాపాడటానికి మా బడిలో మాస్టర్ గారు ఇలాంటివి ఎన్నో ఉపాయాలు చెప్పారు. ఇంకా మాకు పుస్తకాలు చదవటం కూడా మా మాస్టారు ఎప్పటినుంచో అలవాటు చేశారు. అలా చదవటం వల్ల ఈ ఆలోచన మాకు వచ్చింది అని ఎంతో సంతోషంగా ఆ పిల్లలు వివరిస్తారు. వాళ్ల సాహసాన్ని అభినందించి వీడియో తీసుకుని టీవీలో ప్రసారం చేస్తారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ వీళ్ల సాహసాన్ని ఎంతగానో మెచ్చుకుంటారు. వీరిద్దరికీ ప్రధానోపాధ్యాయులు మంచి బహుమతిని కూడా ఇచ్చేస్తారు. విన్నారా, ఓ చక్కటి కథ. అంటే మనం ప్రమాదంలో ఉన్నప్పుడు అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోకుండా ఓ చక్కటి ఆలోచన చేసుకుంటే ఎటువంటి ప్రమాదం నుంచన్నా బయటపడవచ్చు అని ఈ కథ ద్వారా మనం ఎంత చక్కగా తెలుసుకున్నామో. ఇది వాళ్ళ మాస్టర్ చెప్పారట. చూసారా ఎంత చక్కగా చెప్పారో. ఇదర్రా ధైర్యం అని ఓ చక్కటి కథ. ఇంకాసేపట్లో ఇప్పుడైతే ధైర్యం తెచ్చుకున్నారు, మరి ఈ ధైర్యానికి కావాల్సిందేంటి? చక్కటి ఆహారం, పోషకమైన ఆహారం. ఆ పోషకమైన ఆహారం కొన్ని పళ్ళలో దొరుకుతాయట. ఆ పళ్ళేంటో తెలుసుకుందాం, కాకపోతే ఇప్పుడు కాదు, ఈ పాటల తర్వాత. అంతవరకు వింటూ ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు మన ఈనాడు వారి ఈఎఫ్ఎంలో పిల్లలు మీకోసమే, అలాగే పెద్దల కోసం కూడా. ఇప్పటి వరకు ఓ చక్కటి కథను తెలుసుకున్నాం కదా, ఇప్పుడు చక్కటి పోషక విలువలు ఉండే ఒక పండు గురించి చెప్తామన్నాం కదా. ఆ పండు ఏంటో తెలుసా? దాని పేరేంటో తెలుసా? పాలపండు. అంటే చిన్నపిల్లలు మీకు తెలియకపోవచ్చు, మీ పేరెంట్స్కి తెలిసే ఉంటుంది. ఈ పాలపండు అనేది మనకి ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ఇటువంటి ఎన్నో విషయాలు మన దయ్యా చెప్తుంది. చెప్పమ్మా. తప్పకుండా చెప్తాను మాస్టారు. ఈ పాలపండ్లు చూడ్డానికి అచ్చం వేప పళ్ళలాగా ఉంటాయి, కానీ రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి తింటే చాలు, ఇక వదిలిపెట్టము. తింటూ ఉంటే పాలకోవాలాగా కమ్మగా తీయగా అనిపిస్తుంది. ఆ రుచి కేవలం రుచిముగ్గలకే పరిమితం కాదు సుమా. పిండితే పాలు కారే పాలపళ్ళ పొట్ట నిండా పోషకాలే. పాలపళ్ళ గురించి తెలుసుకుంటే ఈ పళ్ళు కేవలం ఎండాకాలంలోనే కాస్తాయి. వీటిని పిండితే వచ్చే పాల వంటి ద్రవం కమ్మగా తీయగా ఉంటుంది. గింజలు సపోటా గింజల్లా నల్లగా ఉంటాయి. పచ్చి పళ్ళ కంటే ఎండు ఫలాలు మరింత రుచిగా తీయగా ఉంటాయట. వీటిని ఖిర్నీ పళ్ళు అని కూడా అంటారు. ఈ చెట్లని బంగ్లాదేశ్, భారత్లో ఖిర్నీ చెట్టు అని అంటారు. దీని శాస్త్రీయ నామం మనిల్కారా హెగ్జాండ్రా. దక్షిణ చైనా, భారత ఉష్ణమండల అడవులు, శ్రీలంక, కంబోడియా, మయన్మార్, థాయిలాండ్, వియట్నాం ఇలాంటి అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనికి బోల్డ్ అన్ని పేర్లు. ఈ పాలపళ్ళ చెట్లను పాల చెట్టు అని కూడా అంటారు. హిందీలో డ్రిహ్ ఖిర్న్ అని అంటారు. మరాఠీలో కరణి అని అంటారు. తమిళ్లో ఏమో పలై అని అంటారట. మలయాళంలో పజమున్ పాల అని, కన్నడలో బాకుళా అని, బెంగాలీలో క్రికియూర్ అని అంటారు. భలే చమత్కారంగా ఉన్నాయి కదూ ఈ పేర్లన్నీ. ఆయుర్వేదం ప్రకారం ఈ పళ్లలో విటమిన్ ఏ, బి, సి, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల పీచు పదార్థం, ఫోలిక్, యాంటీఆక్సిడెంట్లు, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ ఇలాంటి ఎన్నో సమృద్ధిగా అందుతాయి. ఇవన్నీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. విన్నారా, పాలపళ్ళు ఇన్ని రకాల పేర్లున్నాయో, కానీ చక్కటి పోషక విలువలిస్తాయంట. సమ్మర్లో ఇవి దొరుకుతాయి కాబట్టి వీలైతే మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మరి కాసేపట్లో నా షర్టు జేబు, షర్టు జేబు కాదర్రా, నీటి జేబు. నీటి జేబు అంటే ఏంటి మీకు తెలియదు కదూ. ఇలాంటి విచిత్రమైన పేరు, దానికే ఇంకో పేరు కూడా ఉంది. అదేంటో తెలుసా? చెప్తాం, కాకపోతే ఇప్పుడు కాదు, మరి కాసేపట్లో. అంతవరకు
వింటూ ఉండండి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. పిల్లలు, మీకోసమే మన ఈఎఫ్ఎంలో చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు వస్తుంది మన ఈనాడు ఎఫ్ఎంలో బాలభారతం అనే ఈ ప్రోగ్రాం అన్నమాట. ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. నీటి జేబు ఏంట్రా నీటి జేబు అని అనుకుంటున్నారా? అసలు ఈ నీటి జేబు తాలూకా సాంకేతిక నామం ఏంటో, ఇటువంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన దియాన్ అడిగి చెప్పమ్మా. తప్పకుండా చెప్తాను మాస్టారు. ఈ నీటి జేబుని ఏమంటారో తెలుసా? గెల్టా డి అర్కీ అని అంటారు. ఇది ఎన్నడి పీఠభూమిలో ఉంటుంది. నిటారుగా ఉండే కొండల మధ్యలో ఉంటుంది. సహారా ఎడారికి గుండె అని అంటారు. ఎందుకంటే సాధారణంగా ఎడారిలో తడినేల కనిపించడం అంత సులభమైనది కాదు కదా. భూగర్భ జలాలతో పాటు వర్షం నీరు శాశ్వతంగా నిలిచి ఉండే చోటు కాబట్టి ఇక్కడ నేలంతా తడిగా ఉంటుంది. కొంచెం నీటితో ఒక సరస్సులాగా కనిపిస్తుంది. అందుకే దీన్ని నీటి జేబు అని అంటారు. ఆంగ్లంలో పాకెట్ ఆఫ్ వాటర్ అని కూడా అంటారు. దీన్ని చేరుకోవాలంటే ఛాద్ రాజధాని ఎండి జమానాకి వెళ్ళాలి. అక్కడికి వెళ్లాలంటే 4 రోజులు పడుతుంది. దీనివల్ల ఎడారి జంతువులకు నీటి వసతి పుష్కలంగా లభిస్తుంది. ప్రతిరోజు ఒంటెల కాపరులు తమ ఒంటెలకు నీరు తాగించడానికి ఇక్కడికే వెళ్తారట. ఎడారి జింకలు కూడా అక్కడికి వస్తూ ఉంటాయట. గెల్టాలు ఒయాసిస్సుల్లా ఉంటాయి. అంటే అక్కడ జీవరాశి బతకడానికి కావాల్సిన ఆహారం, నివాసం దొరుకుతాయన్నమాట. ఎన్నో రకాల జంతువులు దక్షిణ మధ్యధరా సముద్ర తీరాన్నుండే కొంగులు నివసిస్తాయి. ఇంకా పశ్చిమ ఆఫ్రికా మొసళ్ళు చిన్న గుంపుల్లా ఇక్కడికి వస్తూనే ఉంటాయట. వేల సంవత్సరాలుగా ఒంటెల పేడ అక్కడే పేరుకుపోవడం వల్ల నీరు నల్లగా మారిపోయిందట. ఆ నీటిలో నైలు మొసళ్ళు గుంపులుగా నివాసముంటాయి. ఆ వ్యర్థాల మీద పాచి పడుతుంది. దానికోసం వచ్చే చేపలను మొసళ్ళు ఆహారంగా తింటూ ఉంటాయట. విన్నారా, సహారా ఎడారిలో ఉండే నీటి జేబు గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వేసవకాలం వచ్చిందంటే మనకి చాలా నీటి కొరత ఏర్పడుతూ ఉంటుంది. ఏంటి నీటి జేబు గురించి చెప్పి నీటి కొరత అంటున్నారనుకుంటున్నారా? మీకోసం నీటి కొరత అనే ఓ చక్కటి కథని కాసేపట్లో తీసుకొస్తాం. అంతకంటే ముందు ఈ చక్కటి పాటలు మీకోసమే, వింటూ ఉండండి ఈనాడు వారి ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం మన బాలభారతానికి. పిల్లలు, మీకోసమే అలాగే పెద్దవాళ్ల కోసం కూడా ఓ చక్కటి ప్రోగ్రాం మన ఈనాడు వారి ఈఎఫ్ఎంలో. ఈ ప్రోగ్రాంలో మనం పిల్లలకు నచ్చే ఎన్నో కథలు, అలాగే పెద్దవారికి తెలియని ఎన్నో వింతలు విశేషాలు చెప్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఓ చక్కటి కథ గురించి మాట్లాడుకుందాం అన్నాం కదా. ఇప్పుడు ఆ కథ పేరేంటో తెలుసా? నీటి కొరత. నీటి కొరత అంటే మీకు పాపం వేసవకాలంలో మనం పడిన ఎన్నో బాధలు గుర్తొచ్చుంటాయి కదా. కాబట్టి నీటి కొరత అనే ఓ చక్కటి కథ విందాం. నీటి తాలూక వాల్యూ తెలుసుకుందాం. అనగనగనగా చంద్రగిరి అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రామగిరి చంద్రగిరికి సామంత రాజ్యం. దాన్ని దివ్యదత్తుడు పాలిస్తూ ఉండేవాడు. రామగిరిలో పార్వతీపురం అనే గ్రామం ఎత్తైన ప్రదేశంలో ఉండేది. అక్కడ 50 కుటుంబాల వరకు నివసిస్తూ ఉండేవి. వేసవిలో ఆ గ్రామంలో ఉండే 100 సంవత్సరాల చరిత్ర గల మంచినీళ్ల బావి ఎండిపోయింది. బావుల మరమ్మత్తు కోసం ప్రతాపరుద్రుడు నిధులు పంపిస్తే దివ్యదత్తుడు వాటిని దుర్వినియోగం చేస్తూ ఉండేవాడు. అలా కొనసాగుతూ ఉండగా ఆ గ్రామంలోని వారు కూలిపని చేసుకుని జీవిస్తూ ఉన్న ఆ సమయంలో మంచినీటి కోసం కాలినడకన వెళ్లి శ్రమపడి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి వాళ్లను ఎంతో ఇబ్బంది పెట్టేది. అంత దూరం నుండి నీళ్లు తెచ్చుకోలేక సగం కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. నీటి కొరత వల్ల బంధువులు ఆ ఊరికి రావడమే మానేస్తారు. వేగుల ద్వారా నీటి సమస్య ప్రతాపుడికి ఒకనొక రోజు తెలుస్తుంది. మంత్రి రామశర్మను వెంటపెట్టుకుని మారువేషంలో పార్వతీపురంకి బయలుదేరతారు. ఆ ప్రాంతానికి చేరుకుని గుర్రాలను చెట్టు నీడలో కట్టేశారు. అక్కడి నుండి నడుచుకుంటూ ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆ గ్రామానికి అందరూ చేరుకుంటారు.
ఎత్తులో ఉన్న ఆ ఊరు చేరేసరికి ప్రతాపుడికి బాగా దాహం వేస్తుంది. మంత్రి రామశర్మ ఒక ఇంటి తలుపు తట్టి, మేము బాటసారులం, పొరుగూరికి వెళ్తూ ఇటుగా వచ్చాం. నాతో వచ్చిన అతనికి బాగా దాహంగా ఉంది, మంచినీళ్లు ఇవ్వండి అని అడుగుతాడు. కాని మంచినీళ్లు లేవని ముఖం మీదే తలుపు వేసేస్తుంది ఆ ముసలి అవ్వ. చుట్టుపక్కల వారంతా దీన్ని చూస్తూ గమనిస్తూ ఉంటారు. రామశర్మ వరుసగా ఒక 10 ఇళ్లలోని వారిని అడిగితే ఎవ్వరూ నీళ్లు ఇవ్వరు. అప్పుడు రామశర్మ ఇలా అంటున్నాడు, మహారాజా, మన గుర్రాలకు కట్టిన సామాగ్రిలో నీటితో నింపిన తోలు సంచిని తెస్తాను అని చెప్పి మహారాజు మాటలు వినిపించుకోకుండా పరుగులు తీస్తాడు. ప్రతాపుడు ఒక ఇంటి తలుపు తట్టి దాహం దాహం అని అరుగుమీద సొమ్మసిల్లి పడిపోతాడు. రాఘవుడు తలుపు తీసి గబగబా ఇంట్లోకి వెళ్ళి ఒక మట్టి ముంతతో మంచినీళ్లు తెచ్చి ముందుగా పడిపోయిన అతని ముఖం మీద కాసిన్ని నీళ్లు చల్లుతాడు. అతడు కళ్ళు తెరిచాక రాఘవుడు అతన్ని గోడకు ఆనించి ముంతను ఇచ్చి నీటిని తాగిస్తాడు. ప్రతాపుడు ఆ నీళ్లు తాగి మరిన్ని నీళ్లు కావాలని అనగా రాఘవుడు ఇంట్లోకి వెళ్తూ ఉంటే అతని తండ్రి శంకరుడు అతన్ని ఆపాడు. అయ్యో, తండ్రి ఆ కొడుకును ఆపేశాడంట నీళ్ళివ్వకుండా. మరి నీళ్లు తీసుకునొచ్చి ఇస్తాడా, మన రాజుగారిని కాపాడతాడా లేదా ఏంటో నాకైతే చాలా టెన్షన్గా ఉంది. కాసేపట్లో చెప్తాం ఏం జరుగుతుందనేది. అప్పటి వరకు ఈ చక్కటి పాటలు వింటూ ఉండండి. ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. ఈనాడు వారి ఈఎఫ్ఎంలో పిల్లలు మీకోసమే, అలాగే పెద్దల కోసం కూడా. మనం నీటి కొరత అని ఒక చక్కటి కథ వింటున్నాం కదా. ఇప్పటి వరకు మహారాజు గారు అసలు ఈ నీటి కొరత అనేది ఎందుకు వచ్చింది ఏంటి అని చెక్ చేయడానికి ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ ఆయన పాపం దాహం వేసి శ్వాస వచ్చి పడిపోయినప్పుడు ఒక అబ్బాయి తనకి నీరు అందించాడు. ఇంకొంచెం నీరు కావాలి అనేటప్పటికీ ఆ అబ్బాయి నీళ్ళు తేవడానికి వెళ్తే వాళ్ళ నాన్నగారు ఆపారట. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకుందామా? ఆ తరువాత రాఘవుడు తండ్రి శంకరుడు ఇలా అంటున్నాడు, అతను మరో 2 ముంతలతో కానీ దాహం తీర్చుకునేలా లేడు. కడవలో నీళ్లు తగ్గిపోతే రాత్రికి మనకు చాలా ఇబ్బంది అవుతుంది అని అంటాడు. దానికి రాఘవుడు, లేదు నాన్న, ఇంకో ముంత మాత్రమే ఇద్దాము అలా చెప్పి లోనికి వెళ్ళి నీళ్లు తెచ్చి ఇస్తాడు. ప్రతాపుడు నీళ్లు తాగి, నా దాహం తీరింది నాయనా అని సంతోషంగా అంటాడు. ఈలోగా చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి చేరుకుని, మీ పిల్లవాడు బాటసారికి మంచినీళ్లు ఇచ్చి చాలా పొరపాటు చేశాడు అని అంటారు. అరుగుమీద ఉన్న ప్రతాపుడు తలపాగాను తలకింద పెట్టుకుని నిద్రపోతున్నట్టు నటిస్తూ వారి మాటలన్నీ వింటూ ఉంటాడు. అమ్మా నాన్నలతో పాటు రాఘవుడు బయటకు వచ్చి, మీరు చాలా పొరబడుతున్నారు, నేను చేసింది మంచి పనే. ఆ బాటసారి దాహం తీరకపోతే ఇక్కడే చనిపోయేవాడు. మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఒక మనిషి ప్రాణం తీశారని మన గ్రామానికి చెడ్డ పేరు వచ్చేది అందుకే. అంతేకాదు, శ్మశాన వాటికకు 4 మనుషులు మోసి కర్మకాండను జరిపి స్నానాలు మైలా పేరుతో గుడ్డలు ఉతకడానికి ఎన్నో నీళ్లు కావాల్సి వచ్చేవి. మా ఇంట్లో నీళ్లే కాదు, మరో 3 ఇళ్లలోని నీళ్లు కూడా ఖర్చయ్యేవి. ఇవన్నీ ఆలోచించే నేను అతని దాహం తీర్చాను అని రాఘవుడు అంటాడు. వాళ్లలో ఓ వృద్ధుడు, రాఘవుడు గురుకులంలో చదువుకుంటున్నాడు, వాడికున్నంత ఆలోచన మనకు లేకుండా పోయింది సుమా అని అని రాఘవుణ్ణి మెచ్చుకుంటాడు. అందరూ రాఘవుడు చేసిన మంచి పనిని సమర్థిస్తారు. నీటికోసం వెళ్ళి రామశర్మ తిరిగి అక్కడికి వచ్చాడు. అక్కడున్న వారితో ఇలా అంటున్నాడు, మీ కష్టాలను స్వయంగా చూడాలని మేము మారు వేషంలో వచ్చాము అని అంటాడు. మీ మంచినీటి బావిని మరమ్మత్తులు చేయించి మంచినీటి సమస్యను తీరుస్తాము. అంతవరకు చెరువు నుంచి ఎద్దుల బండి ద్వారా మంచినీటిని మీ గ్రామానికి అందే ఏర్పాటు చేస్తాను. రాఘవుడు చాలా తెలివైనవాడు. గురుకులంలో విద్య పూర్తి కాగానే మా కొలువులో ఒక మంచి ఉద్యోగమిప్పిస్తాను అని ప్రతాప మహారాజు అంటాడు. ఊరికి మంచి రోజులొచ్చాయని అందరూ ఎంతో సంతోషిస్తారు. విన్నారా, ఒక మహారాజు దాహం తీర్చడం వల్ల ఆ పిల్లాడి వల్ల ఆ ఊరంతటికి ఎంత మేలు జరిగిందో. ఇలాంటి మంచి లక్షణాలు మీరు కూడా నేర్చుకోవాలి సుమా. ఇప్పుడు మరి కాసేపట్లో కొన్ని ఊళ్ళే నీటి మీద తేలుతూ ఉంటాయట, ఎంత ఆశ్చర్యమో.
ఇంతకీ ఈ నీటి మీద తేలే ఊళ్ళు ఏంటో, అవి ఎక్కడున్నాయో మరి కాసేపట్లో చెప్తాం. అంతకంటే ముందు ఈ చక్కటి పాటలు మీకోసమే, వింటూ ఉండండి. ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. తిరిగి స్వాగతం బాలభారతానికి. ఇప్పటి వరకు మనం ఎన్నో మంచి విషయాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నీటి మీద ఊళ్ళు దీవులు ఇవన్నీ తేలుతూ ఉంటాయట, అవి ఎక్కడో ఏంటో తెలుసుకుందామా? తప్పకుండా తెలుసుకుందాం మాస్టారు. పిల్లలు, మనందరికీ దీవులంటే సముద్రం, నదుల మధ్యలో ఉండే ఎత్తైన ప్రదేశాలు అని మాత్రమే తెలుసు, అవునా? కానీ నీటి మీద కృత్రిమంగా తేలే దీవులు నిర్మిస్తే అది రెల్లుతో, అదెలా సాధ్యమవుతుంది అని మీకు ఆలోచన వచ్చే ఉంటుంది. అయితే మీకు ఉరో తెగ గురించి చెప్పాల్సిందే. వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పేస్తాను. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సు టిటికాకా. ఎంత గమ్మత్తుగా ఉందో కదా పేరు. దక్షిణ అమెరికాలో అతిపెద్ద ఈ మంచినీటి సరస్సు బోలీవియా, పెరూ దేశాల సరిహద్దుల్లో ఉంది. ఉరో ప్రజలకి ఈ సరస్సే ప్రధాన నివాస ప్రాంతం. చెరువులు, కాలవల అంచుల్లో పొడవుగా రెల్లుగడ్డి పేరుతుంది కదా. కొన్ని చోట్ల దీన్ని జుమ్ము, కుందురెల్లు, కాకి వెదరు అని కూడా పిలుస్తారు. వీళ్ల జీవితంలో ఈ రెల్లుదే ప్రధాన పాత్ర. వీరి భాష మాత్రం ఎప్పటినుంచో కనుమరుగైన ఒక భాష. అదేమిటంటే ఉరు లేదా ఉరోలు అని పిలువబడే భాష. పెరూ, బొలీవియాల్లో స్థానిక ప్రజలు మాట్లాడే భాష ఇది. వీళ్లలో ప్రధానంగా చిపాయా, మురాటో, లుయిటో అనే జాతులు కనిపిస్తాయి. ఈ జాతుల్లో లుయిటో తెగ ఇంకా తేలే దీవుల్ని ఏర్పరచుకొని నివాసం సాగిస్తోంది. 15వ దశాబ్దంలో ఇంకా సామ్రాజ్యం ఏర్పాటు, ఆ తరువాత స్పానిష్ ఆక్రమణల కారణంగా తమని తాము రక్షించుకోవడానికి ఇలా తేలే దీవులు కట్టుకోవడం మొదలుపెట్టారు. నిజానికి ప్రధాన భూభాగం మీద ఉండే అమైరా తెగతో వ్యాపారం, ఇతర దండయాత్రల కారణంగా వీళ్ల సొంత భాష దాదాపు అంతరించిపోయింది. ప్రస్తుతం చాలామంది అమైరా, స్పానిష్ భాషలు మాట్లాడుతూనే ఉన్నారు. కొన్ని చోట్లే ఊరో భాషకు దగ్గరగా ఉండే చిపాయా వినిపిస్తోంది. అప్పటికీ ఊరి ప్రజలు తమ పూర్వీకుల సాంప్రదాయాల్ని పాటిస్తూనే ఉంటారు. ఇక వీటి ప్రత్యేకమేంటో కాసేపట్లో చెప్పేస్తాను. అంతవరకు ఈ చక్కటి పాటలు మీకోసమే, వింటూనే ఉండండి. ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. బాలభారతంలో నేను మీ దియా. తిరిగి స్వాగతం బాలభారతానికి. ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎంలో ఇప్పటి వరకు నీటిపైన తేలే దీవులు, తర్వాత ఊళ్ళ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం కదా. ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ ప్రత్యేకమైన విషయాలేంటో తెలుసా? వీళ్ల ఊళ్ళన్నీ అచ్చో నీటి మీద తేలే పడవుల్లా ఉంటాయి. అవి పొరలు పొరలుగా పేర్చి ఉంటాయి. ఇంతకీ ఊరో ప్రజలు తేలే దీవులను ఎలా నిర్మించుకున్నారో తెలుసా? ముందుగా రెల్లు వేళ్లని పెద్ద పెద్ద బిల్లలు మాదిరిగా తవ్వి తెస్తారు. ఇవి నీటిమీద తేలుతాయి. ఈ బిల్లల మీద చెక్కలు పాతి వాటన్నిటినీ తాళ్లతో కట్టి ఒక బెడ్ మాదిరిగా చేస్తారు. ఆ తరువాత దానిమీద రెల్లుని పొరలు పొరలుగా పరుచుకుంటూ వస్తారు. కింద పొరలు నానిపోయే కొద్దీ పైన కొత్తవి పరుస్తూ ఉంటారు. ఇలా తేలేదీవి తయారవుతుంది. అది ఒకచోట స్థిరంగా ఉండేందుకు నీటి లోపలికి లంగర్లు వేస్తారు. కొన్ని చోట్ల తీరానికి తాళ్లతో కడతారు. సముద్ర మట్టానికి 3,810 మీటర్ల ఎత్తులో పెరూనులోని ప్యూనో పోర్టుకు పశ్చిమంగా ఉంటాయి ఈ ఊరో ప్రజల దీవులు. ఈ పడవల ప్రత్యేకమేంటంటే టిటికాకా సరస్సులో తేలే దీవులు 70కి పైగానే ఉన్నాయి. ప్రతి దీవి ఒక గ్రామం. ఒక్కో దాంట్లో దాదాపు 10 ఇళ్ల వరకు ఉంటాయి. 10 నుంచి 20 మంది నివసిస్తూ ఉంటారు. వీటిని రెల్లుతోనే కట్టుకుంటారు. వీళ్ళు రెల్లుని దారాలు, తాళ్లతో అల్లి అందమైన ఇళ్లను కట్టుకుంటారు. వాటితో చాపలు కూడా తయారు చేసుకుంటారు. విద్యుత్ కోసం సౌరశక్తి మీద ఆధారపడతారు. ఇక వీరంతా ప్రకృతితో మమేకమవుతూ ఉంటారు. అదెలా అంటే రెల్లుతో ఉరో ప్రజలు చేసే రకరకాల బొమ్మలు చాలా కళాత్మకంగా ఉంటాయి. ముఖ్యంగా రెల్లుతో వీళ్లు చూడముచ్చటైన పడవలు తయారు చేసుకుంటారు. పిల్లి, పర్ణశాల ఇలా చాలా రకాల ఆకారాల్లో
భలే బావుంటాయవి. ప్రపంచవ్యాప్తంగా ఏటా వేల మంది పర్యాటకులు ఉరో ప్రజల తేలే దీవుల్ని చూసేందుకు టిటికాకా సరస్సుకు వస్తూనే ఉంటారు. వీరు ఎవ్వరి మీద ఆధారపడరు. దాదాపు తమ దుస్తులన్నీ కూడా తామే అల్లుకుంటారు. సొంతంగా ఇల్లు కట్టుకుంటారు. సందర్భాన్ని బట్టి రకరకాల దుస్తులను ధరిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ప్రకృతితో మమేకమై జీవిస్తుంటారన్నమాట. ప్రకృతితో ఈ సఖ్యత కొరవలటం వల్లే కరోనా విజృంభించిందని అందరూ అంటూ ఉంటారు. దీన్ని బట్టి ఉరో ప్రజల నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనందరం తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. విన్నారా, ఉరు ప్రజలు ప్రకృతితో మమేకమై ఎంత చక్కగా వారి జీవనం సాగిస్తున్నారో. ఇవండి ఈనాటి బాలభారతం తాలూకా ఎన్నో విషయాలు, ఎన్నెన్నో కథలు. ఇక మళ్ళీ వచ్చేవారం మరికొన్ని కథలు, వింతలు, విశేషాలతో కలుద్దామా? మరి తప్పకుండా కలుద్దాం మాస్టారు. ఇలాంటివే ఎన్నెన్నో మంచి విషయాలు, ఆసక్తికర విషయాలు, అద్భుతమైన విషయాలు బోల్డ్ అని తీసుకొచ్చేస్తాం నేను మాస్టర్ గారు. అంతవరకు వింటూనే ఉండండి బాలభారతం కార్యక్రమం మీ దియాతో ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. మరి ఇవాళ ఆదివారం, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మన అందరి ఫేవరెట్ బాలభారతం కార్యక్రమం వచ్చేస్తుందనేసి అందుకే ఆ అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకుని మీ ముందుకొచ్చేసాను. అదేంటి, ఎప్పుడూ మాస్టర్ గారు కదా ముందుగా మాట్లాడి ఆ తర్వాత దియాని పరిచయం చేస్తారు అని అనుకుంటున్నారు కదా. మనందరికీ మాత్రమే సెలవులు కావాలా? మాస్టర్ గారికి అవసరం లేదా? అందుకే మాస్టర్ గారు సెలవు తీసుకున్నారు ఒక్కరోజు పాటు. వచ్చేవారం వచ్చేస్తారులే. ఈ వారం మాత్రం మనమే ముచ్చట్లాడుకుందాం మీకోసం. ప్రతి వారంలాగే ఈరోజు కూడా బాలభారతం కార్యక్రమంలో బోల్డన్ని వింతలు, విశేషాలు, ఆశ్చర్యపరిచే విషయాలు ఎన్నో తీసుకొచ్చేశాను. అవన్నీ ఒకటొకటిగా మీకు చెప్పేస్తాను. మీరు కూడా ఏమైనా కథలు చెప్పాలన్నా, వింతలు విశేషాలు మీకు తెలిసినవి మాతో పంచుకోవాలనుకున్నా కూడా మాకు వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపించవచ్చు. మేమే మీకు తిరిగి కాల్ చేస్తాము. అయితే తల్లిదండ్రులకు నేను చెప్పే విషయం ఏంటంటే, మీ పిల్లల్లో ఏదో ఒక ప్రతిభ తప్పకుండా దాగుంటుంది. కథలు చెప్పడమో, మంచి మంచి ఆటలు ఆడటమో, ఇలాంటి రకరకాల తెలివితేటలు, టాలెంట్లు ఎన్నో ఉంటాయి. వాటిని మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే వారు వారి జీవితంలో అంత అభివృద్ధి చెందుతారు. మరి దాని గురించి ఆలోచిస్తారు కదూ. సరే, అయితే ముందుగా మనందరికీ ఇష్టమైన, ఏ విషయంలో అయినా శుభ సూచకంగా మనం పరిగణించే పువ్వుల గురించి మాట్లాడుకుందామా? అయితే మనందరికీ మామూలు గులాబీ పువ్వులు తెలుసు, ముద్ద మందారం పువ్వులు కూడా తెలుసు. కానీ ముద్ద గులాబీ అని ఒక పువ్వు ఉంటుందట, ఒక విచిత్రమైన పువ్వు అనే చెప్పాలి. వాటి గురించి తెలుసుకుందామా? ఇప్పుడు కాదు, మరి కాసేపట్లో ఆ ముద్ద గులాబీ గురించి మంచి మంచి ఆశ్చర్యకరమైన విషయాలు తీసుకొచ్చేస్తానులే. అంతవరకు ఈ అద్భుతమైన పాటలు మీకోసమే. వింటూనే ఉండండి బాలభారతం కార్యక్రమం మీ దియాతో. బాలభారతం వింటున్నారు మీ దియాతో ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఇవాల్టి బాలభారతం కార్యక్రమంలో ఎప్పుడూలాగే బోల్డ్ అని వింతలు, విశేషాలు, అద్భుతమైన ఆశ్చర్యమైన సంగతులు బోల్డ్ అని తీసుకొచ్చేసాను. అలాగే మంచి మంచి కథలు కూడా. ముందుగా మనందరికీ ఇష్టమైన శుభసూచకమైన పువ్వుల గురించి చెప్పేస్తానన్నాను కదా. అయితే పువ్వుల గురించి మనందరికీ తెలిసిందే, కానీ ముద్ద గులాబీ అనే ఒక ఆశ్చర్యకరమైన పువ్వు గురించి మీకు ఇప్పుడు చెప్పేస్తాను. మనం చూసిన పువ్వుల్లోకెల్లా దాలియా అతి పెద్దదైన పువ్వు. అయితే దానికన్నా పెద్ద పువ్వు ఇంకొకటి ఉంటుందట, క్యాబేజీ అంత పెద్దగా ఉంటుందట. ఒక్కసారి మొక్క నాటితే మనం బ్రతికున్నంతకాలం పువ్వులు పూస్తూనే ఉంటుందట. ప్రేమ, అదృష్టం, సంతోషం, గొప్పతనానికి చిహ్నంగా భావించే ఈ పువ్వు పేరు ఏంటో తెలుసా? పియోనీ. అలంకరణకు ఉపయోగపడే, సువాసనలు వెదజల్లే ఈ పూల పరిమళాన్ని ఆస్వాదిద్దాం. ఎలాగా, దాని గురించి మాట్లాడుకొని ఇక విషయంలోకి వెళ్ళిపోతే, పియోనీ ఆసియా, ఉత్తర ఐరోపా, పశ్చిమ అమెరికాల్లో ఎక్కువగా కనిపిస్తుందట. పూలన్నీ వికసించడానికి అనుకూలమైనటువంటి వసంతకాలంలోనే ఇది కూడా విరబూస్తుంది.
అక్కడితో ఆగకుండా వేసవి కాలంలో కూడా తన అందాన్ని పంచుతుంది. అయితే శీతల ప్రాంతమైన అలస్కాలో మాత్రం మార్చి మొదలుకొని ఆగస్టు వరకు వికసించి అబ్బురపరుస్తుందట. మీకో విషయం తెలుసా, ఈ పూల సాగు సుమారు 4,000 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ముద్ద గులాబీ అనే పేరు వెనక ఒక చిన్న కథ కూడా ఉంది. అదేంటో తెలుసా, ఈ పువ్వులకు గ్రీకు పురాణ కథలోని ఒక వైద్యుడు ఈ పువ్వుగా మారానని చెబుతూ ఉంటారు. దాని ప్రకారం ఆస్క్లేపియస్కి అనే వైద్య గురువు దగ్గర పియోనీ అనే విద్యార్థి వైద్యం నేర్చుకునేవాడు. పియోనీకి రోగాన్ని మాన్పించే సహజ సిద్ధమైన శక్తులు ఉండేవట. వాటితో ప్రజల రోగాలను నయం చేసి మంచి పేరు సంపాదించాడు. అయితే తన దగ్గర విద్య నేర్చుకుని గొప్పవాడవ్వడం ఇష్టం లేని ఆ గురువు పియోనీని చంపేయాలని అనుకుంటాడు. అప్పుడు గ్రీకు దేవుడైన జ్యూస్ ప్రత్యక్షమయ్యి పియోనీని పువ్వుగా మార్చి భూమి మీదకి పంపించాడని ఈ కథను అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అదన్నమాట ఈ పువ్వు వెనకల ఉన్న అసలైన కథ. అలాగే ఇవి పూస్తాయి కానీ చాలా ఆలస్యంగా పూస్తాయట. చీమల సహాయం కూడా తీసుకుంటాయట. అంతేకాదు ఔషధ గుణాలు కూడా ఎన్నో ఉన్నాయట ఈ ముద్ద గులాబీలో. వాటి గురించి చెప్పేస్తాను. అంతకంటే ముందు ఈ అద్భుతమైన మీకు నాకు నచ్చే పాటలు మీకోసమే స్పెషల్గా వింటూనే ఉన్నది బాలభారతం కార్యక్రమం మీ దియాతో. బాలభారతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం, నేను మీ దియా. ఇప్పటి వరకు ముద్ద గులాబీ అనే పువ్వు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. దాని వెనుకున్న కథేమిటో కూడా తెలుసుకున్నాం కదా. అయితే ఈ పువ్వులు చాలా ఆలస్యంగా పూస్తాయట. ఈ పూల మొక్కలను సాగుకు చాలా ఓపిక ఉండాలంట ఫ్రెండ్స్. ఎందుకంటే వీటి విత్తనాలు నాటాక అవి మొలకెత్తి పూలు పూయడానికి కనీసం 2-3 ఏళ్ళు పడుతుందంట. అమ్మో, అన్ని రోజులు ఎదురు చూడాలా. అయితే ఇక ఆ తరువాత మొక్క నిండా పూలు పూసి అప్పటి వరకు వేచి ఉన్నందుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయట. ఈ మొక్క 4 నుంచి 6 అడుగుల వరకు ఎత్తు పెరుగుతుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మొక్క 100 ఏళ్ళు బతుకుతుంది. అనుకూల పరిస్థితులుంటే అప్పుడు కూడా పూలు అందిస్తుందట. ఇక ఇలాంటి పూల కోసం 2-3 ఏళ్ళు చాలా హ్యాపీగా ఎదురు చూడొచ్చు, అవునా? సరే, చీమల సహాయం కూడా ఈ దీనికి అవసరం ఉంటుంది అని చెప్పాను కదా. ఓకే, దాని గురించి మనం తెలుసుకుందాం. ఇవి తెలుపు, ఎరుపు, గులాబీ, కషాయం వంటి అన్ని రంగుల్లోనూ పూస్తాయి. కానీ నీలం రంగులో ఉండే పియోనీలు ఎక్కడా లేవు. లేత గులాబీ రంగులో ఉండే యూరోపియన్ పియోనీ పూల మొక్కలను తోటల్లో ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఈ రంగు పియోనీలు ఎక్కువ సువాసనలు వెదజల్లుతూ ఉంటాయట. అన్నట్టు ఈ పూలు పూర్తిగా వికసించడానికి చీమలే కారణం తెలుసా. పూల మకరందాన్ని తాగడానికి చీమలొస్తాయి. అవి ఒక పువ్వు మీద నుంచి మరో పువ్వు మీదకి మారుతున్నప్పుడు చిన్నగా ఉన్న ఈ పూలు క్యాబేజీ అంతటి ఆకారంలోకి విచ్చుకుంటాయట. ఈ పూలు 1 వారం పాటు కనువిందు చేస్తాయి. చిన్న పూలు 2 అంగుళాలు, పెద్దవి 10 అంగుళాల వ్యాసం ఉంటాయట. ఇక ఈ పువ్వులలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిలోని ఔషధ గుణాలు ఎంతో ఉపయోగపడతాయంట కూడా. ఈ పువ్వులలో ఉండే పియోనీ ఫ్లోరిన్ అనే రసాయనాన్ని సౌందర్య లేపనాలలో వాడతారు. చిన్నపిల్లల ఆర్థరైటిస్ ఔషధాల్లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారట. సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఈ పువ్వును తగిన మోతాదులో తింటే చర్మం మీద వచ్చే మంట, దురద ఇవన్నీ తగ్గిపోతాయట. వీటితో చేసిన టానిక్ కండరాల నొప్పులను తగ్గిస్తుందట. మొక్క కండాన్ని నూని గాయాలకు రాస్తే త్వరగా నయమైపోతుందట. ఎంత అద్భుతమైన పువ్వులో కదా ఇవి. ఇలా మీకు కూడా ఆశ్చర్యపరిచే, ఎవరికి ఎక్కువగా తెలియనటువంటి పువ్వుల గురించి తెలుసుంటే గనక మాకు వాట్సాప్ ద్వారా తెలియజేయచ్చు. మరి కాసేపట్లో ఇంకో మంచి విషయం గురించి చెప్పేస్తాను.
అంతవరకు ఈ అద్భుతమైన పాటలు మీకోసమే. వింటూనే ఉండండి బాలభారతం మీ దియాతో. ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో బాలభారతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం, నేను మీ దియా. అయితే ఇవాల్టి బాలభారతం కార్యక్రమంలో కూడా బోల్డ్ అని వింతలు, విశేషాలు, మంచి మంచి కథలు చాలా తీసుకొచ్చేసానని చెప్పాను కదా. ఇప్పటి వరకు మనం ముద్ద గులాబీ అనే పువ్వు గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మంచి కథ చెప్పనా? మనందరికీ కథలు వినడం అంటే ఇష్టమే, కానీ కొంతమంది పిల్లలకి కథలు రాయడం అంటే కూడా చాలా ఇష్టం. అలా ఒక 10వ తరగతి కుర్రాడు ఒక మంచి కథ రాశాడు. ఆ కథ పేరు సీనయ్య ఏనుగు. ఈ కథ గురించి ఇప్పుడు చెప్పేస్తాను మీకు. సీనయ్య జంతు ప్రేమికుడు. అతని దగ్గర మాట్లాడే పావురం ఉండేది. పొద్దుటే స్వేచ్ఛగా వదిలేస్తే అది సాయంత్రానికి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసేదట. ఓ రోజు ఎగురుతున్న పావురానికి అడవికి దగ్గర్లో గాయపడ్డ ఏనుగు కనిపిస్తుంది. సీనయ్యకు ఆ విషయం చెప్పింది ఆ పావురం. దానికి వైద్యం చేసి రోజూ ఏనుగుకి అరటిపళ్ళు పెడుతూ ఉండేవాడు ఆ సీనయ్య. అది కోలుకున్నాక ఆ ఏనుగును మచ్చిక చేసుకున్నాడు మన సీనయ్య. ఎందుకంటే సీనయ్య జంతు ప్రేమికుడు కదా. అది దారికడ్డం పడిన చెట్లను తొలగించి అడవిలో ఔషధ మొక్కల్ని వెతికి తెచ్చేది. వేటగాళ్లు తవ్విన గోతిలో పడ్డ జంతువులను రక్షించేది. ఇలా జరుగుతూ ఉండగా సీనయ్య రోజూ అడవికెళ్లడం ఇద్దరు గ్రామస్తులు చూసి సీనయ్య వెనకాలే వెళ్లారు. సీనయ్యతో ఉన్న ఏనుగు దంతాల మీద వాళ్ల కళ్ళు పడ్డాయి. వాటిని తీసి అమ్ముకోవాలని ఆశపడ్డారు. దానికోసమే ఓ అర్ధరాత్రి అడవికి వెళ్లారు. ఏనుగు నడిచే దారిలో ఒక పెద్ద గొయ్యి తవ్వారు. వాళ్ల పథకం ప్రకారం ఏనుగు ఆ గోతిలో పడితే దాని దంతాలను పెరికించాలని కుట్ర పన్నారు. అమ్మో, మరి ఇక ఏం జరుగుతుందో తెలుసా? మర్నాడు ఏనుగు మాత్రం ఆ దారిలో వెళ్లకుండా ఇంకో దారిలో వెళ్తుంది. ఏనుగు గొయ్యిలో పడిందో లేదో చూద్దామని ఆ గ్రామస్తులిద్దరు గొయ్యి తోవిన చోటకి వెళ్తారు. పొరపాటున తాము తీసిన గోతిలో తామే పడతారు. అప్పుడు గట్టిగట్టిగా అరుస్తూ కాపాడండి, కాపాడండి అని కేకలు వేస్తూ ఉంటారు. వాళ్ల అరుపులు విన్న ఏనుగు వచ్చి వాళ్ళని గోతిలో నుంచి తీసి కాపాడుతుంది. జరిగినదంతా చూసిన పావురం సీనయ్యకు ఇది మొత్తం వివరించి చెప్తుంది. సీనయ్య వచ్చి, మీరు ఏనుగు దంతాలపైన ఆశతో దానికి చెడు చేయాలనుకున్నారు, కానీ ఈ మూగ ప్రాణికి చెడు తెలపెట్టిన మిమ్మల్నే అది రక్షించింది. చూసారా, మానవ మేధస్సు జంతువులకి సహాయపడడానికి ఉపయోగించాలే కానీ వాటికి కీడు తలపెట్టడానికి కాదు అని సీనయ్య వారిద్దరితో చెప్తాడు. దాంతో ఆ ఇద్దరు సీనయ్యకు, ఏనుగుకు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. విన్నారా, మరి జంతువులకు ఎప్పుడైనా మన ప్రేమని అందించాలి, కానీ వాటినెప్పుడు కష్టపెట్టకూడదు. సరే, ఒక మంచి కథ గురించి తెలుసుకున్నాం కదా. ఇలాగే చిన్న చిన్న పాఠశాలలో చదువుతున్న పిల్లలు మరికొన్ని కథలు రాశారులే, అవి క్రమక్రమంగా చెప్తూ వెళ్తాను. అన్నిటికంటే ముందు ఇప్పుడు కొన్ని భలే భలే పుస్తకాల గురించి కాసేపట్లో చెప్పేస్తాను. అంతవరకు వింటూనే ఉండండి బాలభారతం మీ దియాతో. ఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో బాలభారతం వింటున్నారు మీ దియాతో. ఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో అయితే ఇప్పటి వరకు అద్భుతమైన పువ్వుల గురించి, మంచి కథ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు భలే భలే పుస్తకాల గురించి చెప్తాను అని అన్నానా? అయితే అందులో భాగంగా భలే బాలగేయాలు అనే ఒక విషయం గురించి మీకు చెప్పేస్తాను. బడిలో ఏదైనా కార్యక్రమం జరిగితే పాటలు పాడమంటూ ఉంటారు, అవునా? అందుకోసం అమ్మనో నాన్ననో అడిగి ఒక గేయం నేర్చుకుంటాం. అయితే ఆ గేయం పాతదైపోయి ఉంటుంది. కానీ ఒక పుస్తకం ఉంది పిల్లలు, ఆ పుస్తకంలో 39 గేయాలు ఉంటాయి. అవి కూడా అన్నీ కొత్తవే.
గణపతి, చదువులమ్మగేయాలు, దైవంతో సమానమైన అమ్మా నాన్న గురించి, జ్ఞానాన్ని బోధించే గురువు ప్రత్యేకత చెప్పే గేయాలు, ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో ఉంటాయి. విద్యతో పాటు వినయం ఉండాలని చెప్పే ప్రత్యేక గేయం కూడా ఆ పుస్తకంలో ఉంటుంది. ఇలా ఆ పుస్తకంలోని అన్ని గేయాలు సులువుగా పాడుకునే విధంగా ఆ పుస్తక రచయిత ఆ పుస్తకాన్ని రాశారు. ఇంకా గేయానికి తగ్గట్టుగా పచ్చిమట్ల పవన్ అనే నేస్తం వేసిన బొమ్మలు కూడా మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. ఇంతకీ ఆ పుస్తకం పేరేంటో తెలుసా? ఊయల అనే పుస్తకం. గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ గారు ఆ పుస్తకాన్ని రచించారు. కేవలం 80 రూపాయలకే ఆ పుస్తకం దొరుకుతుంది. తీసుకుని మంచి మంచి గేయాలు నేర్చుకుని పాడే ప్రయత్నం చేయండి. మరి ఇక మీ అందరికీ పదాలతో ఆటలు తెలిసే ఉంటాయి కదా. రోజూ బడికెళ్ళి బోలడి పాఠాలు వినేస్తూ ఉంటాం. ఆదివారం మాత్రం ఆటల్లో మునిగిపోతాం. మరైతే వేసవిలో ఎండల్లో ఆటలాడడం ఆరోగ్యానికంత మంచిది కాదు కదా. అందుకే ఇంటి దగ్గరే ఉండి సరదాగా కాసేపు తెలుగు పదాలతో ఆటలు, సామెతలతో ఖాళీలను పూరించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీకస్సలు బోరుకొట్టదు. అలాంటి తెలుగు పజిల్స్ ఒక పుస్తకంలో బోల్డన్నీ ఉంటాయి. ప్రతి పుటలోని ఓ మంచి మాట కూడా ఉంటుంది. ఇందులో దాగి ఉన్న పదాల్ని కనిపెట్టే పజిల్స్ భలే గమ్మత్తుగా ఉంటాయి తెలుసా. ఇలా మెదడుకు పదును పెడుతూ వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తున్న ఆ పుస్తకం పేరేంటో తెలుసా? సరదాగా కాసేపు. రచయిత మాదారపు వాణిశ్రీ. కేవలం 60 రూపాయలేట. ఇలాంటి పుస్తకాలు ఎన్నో మనం తీసుకుని చదవగలిగితే చాలా బాగుంటుంది. అయితే మరిన్ని మంచి మంచి పుస్తకాల గురించి కూడా మన బాలభారతం పుస్తకంలో ఇచ్చారు. వాటి గురించి కూడా చెప్పేస్తాను. అంతవరకు వింటూనే ఉంటారుగా బాలభారతం మీ దియాతో. ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో బాలభారతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం, నేను మీ దియా. మీరందరూ మాస్టర్ గారిని బాగా మిస్ అవుతున్నారని నాకు అర్థమయ్యిందిలే. మాస్టర్ గారు చెప్పాను కదా, ఆయన సెలవులో ఉన్నారు. వచ్చే వారం తప్పక వస్తారు. అప్పటి వరకు మీరు నేను ముచ్చటలాడుకుందాం. ఇంతకు ముందు పదాలతో ఆటలు, గేయాలు నేర్చుకునే మంచి పుస్తకాల గురించి చెప్పేశాను కదా. ఇప్పుడు పంచతంత్ర కథలు ఉన్న ఓ మంచి పుస్తకం గురించి చెప్పనా మీకు? మిత్రభేదం, మిత్రలాభం, కాకోలూకీయం, లబ్ధ ప్రణాసం, అపరీక్షిత కారితం అనేవి పంచతంత్రాలు. మందబుద్ధులైన రాజకుమారులకు లోకజ్ఞానాన్ని బోధించడానికి విష్ణుశర్మ ఈ పంచతంత్ర కథలను చెప్పడం జరిగింది. కథలు విన్న తరువాత రాజకుమారులు ఎంతో జ్ఞానాన్ని సంపాదించి గుణవంతులు కూడా అయ్యారు. ఈ కథలన్నిటిలోనూ జంతువులే ప్రధాన పాత్రలుగా ఉంటాయి. నీతిని బోధించే ఈ కథలు ఎన్నో ఏళ్లుగా వేరువేరు మాధ్యమాల్లో పిల్లలను, పెద్దలను అందరినీ అలరిస్తూనే ఉన్నాయి. అయితే పుస్తక రూపంలో ఉన్న కథల్లో గ్రాంధికం ఉండటం వల్ల పిల్లలు చదువుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. అందుకే రచయిత అనిల్ బత్తుల పిల్లలకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో రాయడం జరిగింది. నీతిని, జ్ఞానాన్ని బోధించే ఈ కథలను మీరు ఒకసారి చదివేయచ్చు అనేసి ఇక్కడ మనకు బాపు బొమ్మల పంచతంత్రం అనే పుస్తకం గురించి చెప్పారు. ఈ పుస్తకం వెల కేవలం 100 రూపాయలు మాత్రమే. ఎన్నో నీతికరమైన, జ్ఞానాన్ని పంచే కథలను మీరు ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి కథలతో పాటు అర్థవంతమైన కథలు కూడా తెలుసుకోవాలిగా. మరి ఒక కమ్మరి, కంసాలి దుకాణాలు పక్కపక్కనే ఉంటాయి. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు బంగారం, ఇనుము ముక్కలు ఎగిరి ఎదురుగా ఉన్న శిల ముందు పడుతూ ఉంటాయి. అవి సుత్తి దెబ్బలు భరించలేక ఒకదానితో ఒకటి తమ బాధను చెప్పుకుంటూ ఉన్నాయి. అది విన్న ఒక యోగి దెబ్బలు ఓర్చుకుంటేనే విలువైన ఆభరణాలు తయారవుతాయి అని వాటికి వివరంగా చెప్తాడు. గొప్ప జీవితం కథలో సత్యసుందర్ పుస్తకాలు కొనాలని వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకుంటాడు.
తీరా చూస్తే పర్సు కనిపించదు. ఏడుస్తూ కూర్చుంటాడు. ఒక పెద్ద ఆయన వచ్చి పర్సు ఇస్తాడు. అది నాది కాదంటాడు సుందర్. అయినా తనని మెచ్చుకుంటూ నిజాయితీకి కానుకగా మరి కొంత డబ్బుని కూడా ఇస్తాడు. అలాంటి మంచి కథలు బొమ్మలతో సహా ఈ పుస్తకంలో 33 దాకా ఉన్నాయట. ఆ పుస్తకం ఏంటో తెలుసా? అమ్మ ఒడి అనే పుస్తకం. పిల్లలకు సంబంధించిన కథలు ఎన్నో ఉంటాయి బొమ్మలతో సహా. దీని వెల 120 రూపాయలు మాత్రమే. మంచి మంచి కథలను ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు. మరి మీరు చదివే ప్రయత్నం చేస్తారు కదూ? సరే అయితే మరి కాసేపట్లో ఇంకో మంచి విషయం గురించి చెప్పేస్తాను. అంతవరకు వింటూనే ఉండండి ఈఎఫ్ఎం. ఇది మీ ఎఫ్ఎం బాలభారతం కార్యక్రమాన్ని మీ దియాతో. బాలభారతం వింటున్నారు మీ దియాతో ఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. ఇవాల్టి బాలభారతంలో ఎప్పుడూ లాగే మంచి మంచి కథలు, వింతలు, విశేషాలు, అద్భుతమైన విషయాలు ఎన్నో తీసుకొచ్చేసాను కదా. ఇప్పటి వరకు ఆశ్చర్యకరమైన కొన్ని విషయాల గురించి, మంచి కథల గురించి, మంచి మంచి పుస్తకాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటితో పాటు ఆటలు ఆడటం కూడా చాలా ముఖ్యం కదా. మీకు కొన్ని రకాల మంచి మంచి ఆటల గురించి చెప్పేస్తాను ఇప్పుడు. ముందుగా కచ్చకాయల ఆట గురించి మాట్లాడుకుందామా? ఇది ఆడపిల్లల ఆట అనుకోండి. ఈ ఆట ఆడేందుకు నున్నటి చిన్న చిన్న సైజులో ఉండే రాళ్ళు 5 లేదా 9 ఉండాలి. 4 లేదా 8 రాళ్లను కుప్పగా పెట్టి ఒక రాయిని పైకి ఎగరవేసి అది కింద చేరేలోగా కింద ఉన్న రాళ్లలో ఉన్న ఒకదాన్ని లాఘవంగా గుప్పట్లోకి తీసుకోవాలి. అంటే రాయి పైకి ఎగిరేసినప్పుడు అది కింద పడేలోగా కింద ఉన్న ఒక రాయిని అదే చేత్తో పట్టుకోవాలన్నమాట. అప్పుడు మిగతా రాళ్ళు కదలకూడదు. పైనుంచి కిందకొస్తున్న రాయిని నేలని తాకకుండానే అదే చేత్తో అందుకోవాలి. పైకి ఎగరేసిన రాయి నేలను తాకినా, కింద ఉన్న రాళ్ళు కదిలినా ఆట ఓడినట్టే. ఈ ఆట వివరం గురించి అమ్మనో అమ్మమ్మనో అడిగి చూడండి. వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా ఇష్టమైన ఆటగానే ఉంటుంది. ఇది ఎంచక్క అమ్మాయిలందరూ ఆడేయచ్చు. మీ అమ్మ అమ్మమ్మలతో కూడా కలిసి ఎంతో సరదాగా ఈ ఆటను ఆడేయచ్చు. సరే, ఇంకొక ఆట గురించి తెలుసుకుందామా? ఇది అబ్బాయిలాట అని చెప్పలేము, అందరూ ఆడచ్చు. దొర దొంగ అనే ఈ ఆట గురించి మనం చెప్పుకోవాలి అంటే, ఈ ఆటలో దాక్కున్న వాళ్లలో ఎవరైతే మొదట దొంగ కంట పడతారో వాళ్లే దొంగ. ఎలాగంటే దొంగకు దొరకకూడదని అందరూ దాక్కుంటారు, అవునా? అప్పుడు దొంగ మొదట ఎవరినైతే చూస్తాడో వాళ్ల పేరు గట్టిగా చెప్తాడు. దొరికాడు దొరా అని గట్టిగా అరుస్తాడు. మిగతా వారికి వినపడినా బయటికి రాకూడదు. అప్పుడు కొత్త దొంగ మిగతా దొరల్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇంకో దొరని దొంగ చేసేంత వరకు ఈ వ్యక్తి దొంగగానే ఉంటాడు. అలా దొరలందరూ దొంగలకు దొరికే వరకు ఆట కొనసాగుతూనే ఉంటుంది. దొంగ దొరగా అయ్యాక మళ్ళీ ఆటలో చేరకుండా పక్కన కూర్చోనివ్వాలి. ఇది ఎంతమంది అయినా ఆడుకునే ఆట. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి ఆడుకోదగ్గ ఆట. భలే ఉంది కదూ? ఇంకా కొన్ని మంచి మంచి ఆటల ఐడియాలు నా దగ్గర ఉన్నాయిలే, చెప్పేస్తాను మరి కాసేపట్లో. అంతవరకు ఈ అద్భుతమైన పాటలు మీకోసమే. వింటూనే ఉండండి బాలభారతం కార్యక్రమం మీ దియాతో ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. బాలభారతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం. ఇది మీ ఎఫ్ఎం. నేను మీ దియా. అయితే అప్పటినుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి సరదాగా ఆడుకునే ఆటల గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరొక ఆట గురించి చెప్పనా మీకు? ఈ ఆట పేరు తాగుడు మూతలాట. మీ అందరికీ చాలా వరకే తెలిసి ఉంటుంది. ఈ ఆటలో ఎందరైనా పాల్గొనవచ్చు. దొంగగా ఎంపికైన వాళ్ల కళ్ళు ఒక చేత్తో మూసుకొని రెండో చేత్తో వాళ్ల చేతిని పట్టుకొని వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అని ఎదురుగా నిల్చున్న వాళ్ల చేతిని తట్టి చూపాలి. వాళ్ళెవరన్నది దొంగ వెంటనే చెప్పగలిగితే వాళ్ళప్పుడు దొంగ అవుతారు. లేదంటే వాళ్ళు దూరంగా ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలి.
అలా అందరి చేతులు అయ్యాక అందరూ దాక్కుంటారు. దొంగ వారిని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్లని పట్టుకునేందుకు ప్రయత్నించాలి. పట్టుబడిన వాళ్ళు తరువాత ఆటలో దొంగ. ఇలా మళ్ళీ మళ్ళీ ఈ ఆటను ఎంతమందైనా ఎన్నిసార్లైనా సరదాగా ఆడేయచ్చు. నాకు తెలిసినంత వరకు మీ అందరికీ ఈ ఆట తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. కానీ ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళి ఆటలు ఆడటం కంటే ఇలా చిన్న చిన్న ఆటలే అయినా ఇంట్లో ఉండి ఆడటం చాలా శ్రేయస్కరం. ఏమంటారు? అంతే కదూ. సరే, ఇందాక 10వ తరగతి చదువుతున్న ఒక అబ్బాయి రాసిన కథ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 5వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి, మన తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడులో చదువుకుంటున్న ఒక అమ్మాయి చిన్న కథ రాసింది. ఏం రాసిందో చూద్దామా? ఆ కథ పేరు మచ్చిక. ఓ జమీందారు ఓ తెల్ల ఏనుగును పెంచుకుంటూ ఉండేవాడు. అది ఎవరితోనూ కలిసేది కాదు. పాలేర్లు దాన్ని మచ్చిక చేసుకోవడానికి చాలా తిప్పలు పడేవారు. అయితే జమీందారు దగ్గర రాము అనే కుర్రాడు పనిలోకి కొత్తగా చేరతాడు. వాడు ఏనుగుకు పళ్ళు తినిపించడం, నీళ్లు పెట్టడం ఇలాంటి పనులన్నీ చేసేవాడు. దాంతో కొద్ది రోజుల్లోనే అది రాముకి బాగా మచ్చికైంది. ఒకరోజు జమీందారు అక్కడికి దగ్గరలో ఉన్న అడవి సమీపంలోని కొండ మీద ఉన్న గుడికి వెళ్తాడు. అక్కడ తన ఏనుగు రాము కలిసిమెలిసి ఆడుకోవడం చూసి ఓర్వలేకపోతాడు. తను ఎంత ప్రేమగా చూసినా తనకంత చేరిక అవ్వలేదు అన్న భావన ఆ జమీందారులో కలుగుతుంది. కొత్తగా వచ్చిన రాము చెప్పిందల్లా చేస్తుంది ఆ ఏనుగు. దానికి రాము జంతువులకైనా పక్షులకైనా కావాల్సింది స్వేచ్ఛ. మీరు దాన్ని బంధించి చాలా గొప్పగా పెంచుతున్నాము అని అనుకుంటున్నారు. కానీ నేను దాన్ని స్వేచ్ఛగా ఊరంతా తిప్పుతూ దానికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ ఎంతో ప్రేమగా మచ్చిక చేసుకున్నాను అని జమీందారుకి చెప్తాడు. జమీందారుడికి వాడి మాటలకు ముచ్చటేసింది. అప్పటి నుంచి ఏనుగు బాధ్యతను పూర్తిగా ఆ పిల్లాడికే అప్పగించాడు. జీతం పెంచి దాని సంరక్షణ బాధ్యతలు చూసుకోమని ఆ పిల్లాడికి చెప్తాడు. తరువాత ఏనుగు నెమ్మదిగా అందరికీ మచ్చికైపోతుంది. చూసారా, ఎప్పుడూ కూడా జంతువులను ఒకచోట బంధించి వాటితో ఆడుకోవాలని ప్రయత్నించకూడదు. మనకు స్వేచ్ఛ ఎలా అవసరమో జంతువులకు కూడా అలాగే స్వేచ్ఛగా ఉండాలని ఉంటుంది కదా. వాటి స్వేచ్ఛ వాటికిస్తే అవి కూడా తిరిగి మనకు ఎంతో ప్రేమను అందిస్తాయి. ఈ విషయం మీరు జ్ఞాపకంలో ఉంచుకుంటారు కదూ. సరే, అయితే మరి కాసేపట్లో ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం గురించి చెప్పేస్తాను. అంతవరకు వింటూనే ఉండండి బాలభారతం కార్యక్రమం మీ దియాతో ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. బాలభారతం కార్యక్రమం వింటున్నారు మీ దియాతో ఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ప్రతి వారం బాలభారతం కార్యక్రమంలో చెప్పిన విధంగానే ఈ వారం కూడా బోల్డ్ అన్ని వింతలు, విశేషాలు, అబ్బురపరిచే విషయాలు బోల్డ్ అన్ని తీసుకొచ్చేశాను. వాటి గురించి ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఒక కారు గురించి మీకు చెప్పనా? మామూలుగా బెంజ్, బిఎండబ్ల్యూ, మారుతి ఇలాంటి కార్ల పేర్లన్నీ మనకు తెలుసు. కానీ స్టుట్బేకర్ ప్రెసిడెంట్ అనే పేరు మీరు విన్నారా? అది ఒక కారు పేరు. ప్రత్యేకత ఏంటంటే ఈ కారు తయారు చేసిన సంస్థ మూతబడినా కూడా ప్రజలు దీన్ని మర్చిపోనే లేదు. ఏటా జరిగే ఉత్సవాల్లో ఓసారి చెక్క కారు ప్రతిరూపాన్ని తయారు చేసుకుని మరీ మురిసిపోయారట. మరి ఆ కారు వివరాల గురించి తెలుసుకుందామా? స్టుట్బేకర్ ఇండియాలోని సౌత్ బెండ్లో పుట్టింది. అసలు సంగతి ఏంటంటే 1736లో జర్మనీలో ఒక చిన్న కుటుంబం ఉండేది. వాళ్ళింటి పేరు స్టుటెన్ బేకర్. ఒకసారి వాళ్ళు జర్మనీలోని సొలిజన్ నుంచి రోటర్ డ్యామ్ హ్యాలాండ్ మీదుగా ఫిలడెల్ఫియా వరకు హార్లే అనే ఓడలో బయలుదేరతారు. ఓడ ఏజెంట్ వాళ్ళ ఇంటి పేరుని స్టూటెన్ బేకర్కి బదులు స్టుడ్ బేకర్ అని రాశాడు. అంతే, ఇక అప్పటి నుంచి అదే పేరు వాళ్ళ ఇంటి పేరుగా కొనసాగుతోంది. సరిగ్గా దీనికి 114 సంవత్సరాల రికార్డు ఉంది. 1852లో 5గురు స్టుడ్ బేకర్ సోదరులైన
పీటర్, జాకబ్, క్లెమ్, హెన్రీ, జాన్ వీళ్ళందరూ కలిసి ఓ సంస్థను స్థాపించారు. దానికి స్టడ్ బేకర్ అని వాళ్ళ ఇంటి పేరునే పెట్టారు. మొదట ఈ సంస్థ వ్యాగన్లు, గుర్రపు బగ్గీలు, ట్రక్కులు తయారు చేస్తూ ఉండేదట. అదే 1902లో ఆటోమొబైల్ అంటే కార్ల సంస్థగా రూపుదిద్దుకుంది. 1926లో స్టడ్ బేకర్ మార్కెట్లోకి వచ్చేసింది. 5.8 లీటర్ల సిలిండర్లతో ఇంజిన్ని తయారు చేశారు. ఇది 122 హార్స్ పవర్ వేగాన్ని కలిగి ఉంటుంది. గాలి, చమురు, ఇంధనాలను ఫిల్టర్ చేయడం కోసం ఆధునిక పిల్లర్లు ఉంటాయి. దీని ప్రత్యేక నిర్మాణం, వేగం, మన్నిక వల్లే ఇది 114 సంవత్సరాలుగా రికార్డులో నిలిచిపోయింది. అయితే ఈ కారు గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం మరి కాసేపట్లో. అంతవరకు బాలభారతం కార్యక్రమంని వింటూనే ఉంటారుగా మీ దియాతో ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. బాలభారతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నేను మీ దియా. ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో బాలభారతం కార్యక్రమంలో ఇప్పుడేమో మనం ఒక పాత కారు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎన్నో వింత విషయాలు తెలుసుకున్నాం కదా, మరిన్ని విశేషాలు చెప్పనా? ఓకే. అయితే 1915లో స్టడ్ బేకర్ సంస్థకు ఆల్బర్ట్ రస్సెల్ ఎడ్కిన్స్ అధ్యక్షుడయ్యాడు. 1929లో స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. దాంతో అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. అయితే మిగతా పరిశ్రమల్లా నష్టపోకూడదని ఆలోచించి స్టడ్ బేకర్ సంస్థ కొంతమంది కార్మికులను పనిలో నుంచి తీసేసింది. ఉత్పత్తిని కూడా తగ్గించేసింది. ఆ తరువాత కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల సంస్థ నష్టాల్లో పడిపోతుంది. దాంతో మనస్తాపం చెందిన స్టడ్ బేకర్ సంస్థ యజమాని ఆల్బర్ట్ ఎర్కిన్స్ 1933లో సంస్థకు రాజీనామా చేసి పాపం ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక ముందుగా చెక్క కారు ప్రతిరూపం గురించి చెప్పాను కదా. 1931లో ఉత్పత్తిని పెంచడానికి స్టడ్ బేకర్ ప్రెసిడెంట్ కారు ప్రతిరూపాన్ని పైన్ చెట్ల చెక్కలతో నిర్మించారు. ఈ చెక్క కారు పరిణామం 40 అడుగుల పొడవు, 14 అడుగుల ఎత్తు ఉంటుంది. బరువు 5,500 కిలోలు. ఒక్కో టైరు 7 అడుగులు ఉంటుంది. వరల్డ్ ఫెయిర్లో దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసా? 1851లో మొదలైన వరల్డ్ ఫెయిర్ ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశంలో జరుగుతూ ఉంటుంది. 1933 చికాగోలో జరిగిన వరల్డ్ ఫెయిర్లో మరొక పెద్ద స్టడ్ బేకర్ లాండ్ క్రూసర్ కారు ప్రతిరూపాన్ని తయారు చేశారు. 80 అడుగుల పొడవు, 28 అడుగుల ఎత్తు ఉంటుంది ఈ కారు. ఇది చెక్కతో నిర్మితమైందే. ఈ అతిపెద్ద కారు ఉత్సవం అంటే ఎగ్జిబిషన్ జరిగే చోట ప్రధాన ద్వారం దగ్గర ఈ కారు ఉంటుంది. చెక్క కారు ఆకారం చుట్టూ ప్లాస్టిక్ అంటించి ఉంటుంది. ఉత్సవం అయిపోయిన తరువాత చెక్క కారు విడిభాగాలను వేరు చేస్తారు. ఈ కారు వైల్డ్ ఫ్లవర్స్ అనే హాలీవుడ్ చిత్రంలో 10 నిమిషాల పాటు కనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యకరమైన కారు గురించి మనం తెలుసుకున్నామో కదా. సరే, మరి మీకు చాలా ఇష్టమైన కారు పేరేమిటి? నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసి తెలియజేసే ప్రయత్నం చేస్తారు కదూ. సరే, అయితే మరి కాసేపట్లో ఇంకో వింతైన విషయం గురించి చెప్తాను. అంతవరకు వింటూనే ఉండండి బాలభారతం కార్యక్రమం మీ దియాతో ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. బాలభారతం కార్యక్రమం వింటున్నారు మీ దియాతో ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో. ఇప్పటి వరకు మనం ఎన్నో అద్భుతమైన కథలు, వింతలు, విశేషాలు, ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో తెలుసుకున్నాం కదా. మరొక మంచి విషయంతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటో తెలుసా? మనందరికీ నక్షత్రాల గురించి అంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాల గురించి తెలిసిందే, కానీ భూమికి దిగి వచ్చిన తారల గురించి మీకు తెలుసా?
నేను చెప్పేస్తానులే. ఆకాశంలో ఉండే నక్షత్రాలు నేలకు వస్తే ఎలా ఉంటుందంటారు? ఆహా, అది జరగని పని అంటారేమో కదా. సరే, అవి ఎలాగో రాలేవు కాబట్టి వాటి ఆకారాల్లో చాలా రకాల కూరగాయలు పువ్వులు ఉంటే భలే ఉంటాయి కదూ. అయితే అలా ఉండే కొన్నింటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. స్టార్ ఆకారంలో ఉండే మిరపకాయ గురించి మీకు తెలుసా? మిరపకాయ జాతికి చెందిన క్యాప్సికంను చూసి ఇదెక్కడ విడ్డూరం అనుకున్నాం. కానీ వీటిని చూస్తే ఇంకా ఆశ్చర్యపోవాలి, ఎందుకంటే అవి తీయగా ఉంటాయి. మరి వీటి పేరు బ్రెజిలియన్ స్టార్ ఫిష్ మిరపకాయలు. పెరూ దేశంలో పుట్టాయివి. అయితే ప్రస్తుతం బ్రెజిల్లో ఎక్కువగా పండిస్తూ ఉన్నారు. వీటికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు ఈపాటికే తెలుసుండాలి. చూడటానికి స్టార్ ఫిష్లా ఉంటుంది. ఇది బ్రెజిల్లో పండిస్తూ ఉంటారు, అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. వీటిని ఎక్కువగా సలాడుల్లోనూ వంటల్లో అలంకరణకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే వీటి రుచి అయితే మారింది కానీ వాసన మాత్రం అచ్చో మన పచ్చిమిరపకాయల్లాగే ఉంటాయి. అయితే మరొక మెరుస్తున్న నక్షత్రం గురించి చెప్పనా? దీన్ని గార్డెన్ స్టార్ ఆఫ్ బెత్లహెమ్ అని అంటారు. ఇది ఒక రకమైన పువ్వు. దీనికి ఆరు రేఖలు, మధ్యలో పసుపు రంగులో చిన్న చిన్న కేసరాలు ఉంటాయి. ఇది చూడటానికి మెరిసే నక్షత్రంలా కనిపిస్తుంది. దీనికి గార్డెన్ లిల్లీ అనే మరో పేరు కూడా ఉంది. ఐరోపా మధ్యధరా ప్రాంతాల్లో పుట్టిన ఈ మొక్క లిల్లీ జాతికి చెందినటువంటి పువ్వు. ఈ పువ్వులు వసంతకాలంలో గుత్తులు గుత్తులుగా పూస్తాయి. వీటి నుంచి వచ్చే వాసన మత్తుగా ఉంటుంది. అమెరికాలో ఈ పూల మొక్కలను అలంకరణ కోసం ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఈ పువ్వును స్వచ్ఛత, క్షమ, నిజాయితీలకు చిహ్నంగా భావిస్తారు. ఈ పువ్వులు చూడటానికి కూడా ఎంతో అందంగా ఉన్నాయి తెలుసా? మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక మరిన్ని దివికి దివి వచ్చిన తారల్లా కనిపించే కొన్ని రకాల పువ్వులు కూరగాయలు ఉన్నాయి, చెప్పేస్తాను దాని గురించి. అంతవరకు వింటూనే ఉంటారుగా బాలభారతం కార్యక్రమం మీ దియాతో ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం లో. బాలభారతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. అయితే ఇప్పటి వరకు జరిగిన బాలభారతం కార్యక్రమంలో ఎన్నెన్నో వింతలు, విశేషాలు, అబ్బురపరిచే విషయాల గురించి, అలాగే మంచి మంచి కథల గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఇంతకంటే ముందు మనం దివికి దిగి వచ్చిన తారలు అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. అదే అచ్చం స్టార్ ఆకారంలో ఉండే కొన్ని పువ్వులు కూరగాయల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆ జాబితాలోకి బిర్యానీ పువ్వు కూడా వస్తుంది. ఒక్కసారి మీ వంటింటికెళ్ళి మీ అమ్మగారిని, అమ్మ బిర్యానీ పువ్వు అంటే అనాస పువ్వు ఒక్కసారి మాకు చూపించవు అని అడిగితే మీ అమ్మగారు మీకు చూపిస్తారు. అది అచ్చం స్టార్ ఆకారంలోనే ఉంటుంది. దీన్ని మసాలా దినుసుగా వంటలలో వాడుతూ ఉంటారు. ఆంగ్లంలో స్టార్ అన్సే అని అంటారు, తెలుగులో అనాస పువ్వు అని అంటారు. చూడటానికి పువ్వులా ఉందని అనాస పువ్వు అని పిలుస్తూ ఉంటారు. నిజానికి ఇది ఒక కాయ. అది కూడా నక్షత్రాకారంలో ఉంటుంది. 8 లేదా 9 రేకులుగా విచ్చుకొని వాటి మధ్యలో చిన్న చిన్న విత్తనాలు కూడా ఉంటాయి. దీనికి బోలెడని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి తెలుసా? వైరస్ వల్ల వచ్చే వ్యాధుల చికిత్సకు వాడే మందుల్లో దీన్ని ఉపయోగిస్తారు. సాంప్రదాయ చైనా వైద్యంలో, మన ఆయుర్వేదంలో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. ఇకపోతే బొద్దు బెండకాయ గురించి మీకు తెలుసా? ఇది మామూలు బెండకాయ కంటే కొంచెం బొద్దుగా ఉంటుంది. సాధారణ బెండకాయను అడ్డంగా కోస్తే పంచభుజ ఆకారంలో కనిపిస్తుంది, కానీ ఈ బెండకాయను మధ్యలోకి కోస్తే అష్టభుజి ఆకారం కనిపిస్తుంది. చూడటానికి డేవిడ్ స్టార్లా ఉంటుంది. బెండకాయను శాస్త్రీయంగా ఓక్రా అని అంటారు కదా. ఆ రెండు పేర్లను కలిపి దీనికి ఓక్రా డేవిడ్ స్టార్ అని పేరు పెట్టేశారు. ఆఫ్రికా, అమెరికాలో తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని సాగు చేస్తారు.
సూప్లలో కూరలు వండటానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ బెండకాయలను ప్రత్యేక పరిస్థితుల్లో మనం కూడా పండించొచ్చు. విత్తనాలు ఇంటర్నెట్ ద్వారా మనం కొనుగోలు చేయొచ్చు. ఇది దివి నుంచి దిగి వచ్చిన తారలు అని మనం మాట్లాడుకుంటున్న విషయానికి సంబంధించిన స్టార్ ఆకారంలో ఉండే కొన్ని కూరగాయలు పువ్వుల గురించిన వివరాలు. చాలా ఆశ్చర్యంగా వింతగా అనిపించేసింది కదూ. మనం గమనించాలే కానీ ఇలాంటి వింత విషయాలు మన చుట్టూ చాలానే ఉంటాయి. ఏమంటారు, అంతే కదూ పిల్లలు? సరే, అయితే ఇక మనకు సమయం కూడా ముగిసిపోతోంది కాబట్టి మనం ఇక కార్యక్రమానికి టాటా బాయ్ బాయ్ చెప్పుకుందామా? మాస్టర్ గారిని బాగా మిస్ అవుతున్నాం కదూ. పర్వాలేదులే, వచ్చే వారం మనతో పాటు మాస్టర్ గారు తప్పకుండా జాయిన్ అవుతారు. అంతవరకు మీరు వింటూనే ఉంటారు కదా బాలభారతం కార్యక్రమంని. అలాగే మీకు మీ తల్లిదండ్రులకు ఉపయోగపడే రేడియో బడి అనే కార్యక్రమం కూడా సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆ కార్యక్రమం వస్తోంది. మీకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమం. అందులో ప్రతిరోజు ఒక సబ్జెక్టుకు సంబంధించి కొన్ని కొన్ని టాపిక్స్ ని ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వివరించి చెప్తారు. కాబట్టి రేడియో బడి కార్యక్రమాన్ని తప్పక వినండి. అలాగే వింటూనే ఉంటారుగా ఈ ఎఫ్ఎం. ఇది మీ ఎఫ్ఎం. నేను మీ దియా.